యొక్క నీల గొడవ మూడు ముక్కలాటగా ఈ ముగ్గురి మధ్యలో జరుగుతున్న ఈ యొక్క మూడు ముక్కలాటను ఇక్కడున్న ప్రజలంతా కూడా సతమతమవుతున్నారు. 200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి, 100 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి, 200 కోట్లు వస్తే మూడు అంకెల డిజిట్ అభివృద్ధి కోసం వచ్చినట్టయితే 2 అంకెల 20 కోట్లు కూడా ఖర్చు చేయలేని దుస్థితి ఈరోజు ఇక పరిపాలకుల మధ్యలో ఉన్నది. 12 కోట్లు ఇంతవరకు ఖర్చు పెట్టారు, అడ్డాలాగా రోడ్లు వేయాలి, డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వీధి దీపాలు, ఇక్కడ ప్రజలు ఎంతో సౌభాగ్యాన్ని కోల్పోతున్నారు. వీళ్ళ యొక్క గొడవల వల్ల మా యొక్క అభిప్రాయం. ఓకే సార్, మీ యొక్క అభిప్రాయాన్ని చాలా వివరంగా చెప్పిన మీ మనసులో మాట నిర్మో మాట చెప్పినట్టు మీరు మరోసారి తెలియజేసుకుంటూ కన్నా ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రతిపక్షంగా సిపిఐ నుండి గోవర్ధన్న గారు ఈ విషయం లోపల మీరు మీ యొక్క అభిప్రాయం తెలియండి. గత 2 రోజుల నుంచి రామగుండం నియోజకవర్గంతో పాటు రామగుండం కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా దురదృష్టకరం. సార్, ఏదైనా ఇది టీఆర్ఎస్ పార్టీ యొక్క అంతర్గత విషయాలు అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో ప్రజలకు జవాబుదారితనంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. కానీ 4 సంవత్సరాలుగా కార్పొరేషన్లో మరి మేయర్గా ఎన్నికైనటువంటి కొంకటి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి సోమవారం సత్యనారాయణ గారు వారి యొక్క వర్గ పోరునే ఈ ప్రాంతం లోపల ప్రవేశపెట్టిండ్రు తప్ప ప్రజల బాగోగులను చూసుట్లో ఇద్దరు కూడా పూర్తిగా విఫలమైందని సిపిఐ పార్టీ భావించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎన్నో కలలు కన్నారు. మనము కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ ఏర్పడుతుందని, ఈ బంగారు తెలంగాణలో మన పారిశ్రామిక ప్రాంతం ముఖ్యంగా కార్పొరేషన్ కానీ రామగుండం నియోజకవర్గం కానీ ఎంతో అభివృద్ధి చెందుతుందని భావించడం జరిగింది. కానీ వాస్తవ పరిస్థితులను చూసినట్టయితే ఈరోజు నౌ స్టిల్ మనము ఏదైతే ఈ కవిత థియేటర్ నుంచి ఈ యొక్క స్టూడియోకి వస్తున్నామో ఈ రోడే ఈ యొక్క అభివృద్ధికి అద్దం పట్టే విధంగా ఉన్నదని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ యొక్క కార్పొరేషన్కు దాదాపుగా 300 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినప్పటికీ కూడా ఖర్చు పెట్టలేనటువంటి అసమర్థ పాలనలో ఈ కార్పొరేషన్ ఉన్నది. అదేవిధంగా కార్పొరేషన్ను చక్కగా నడిపించేటువంటి స్థాయి లోపల ఇక్కడున్నటువంటి శాసన సభ్యులే కానీ పార్లమెంట్ సభ్యులే కానీ ఏమాత్రం కూడా చర్య తీసుకోకపోవడం మూలంగా వారి యొక్క అంతర్గత పోరు వల్ల ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధిలో కుంటుపడుతుందని మేము అభిప్రాయపడుతున్నాం. ఇప్పటికైనా కూడా ఈ పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మీ యొక్క అంతర్గత కలహాలను పక్కకు పెట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏదైతే మీ మీద నమ్మకం ఉంచి ఎన్నిక చేసుకున్నారో ఎన్నిక చేసుకున్నటువంటి ప్రజలకు జవాబుదారితనంగా మీరు ఉండవలసినటువంటి అవసరం ఈరోజు ఉన్నది. కానీ మీ రోజు అవన్నిటిని పక్కకు పెట్టి మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకొని ఈరోజు ఈ ప్రాంతం లోపల అభివృద్ధిని కుంటుపడేటువంటి పరిస్థితి మీరోజు మీరు చేయడం అనేది జరుగుతుంది. సరే, ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతానికి ఎంతో చేస్తామని ఒక విధంగా చెప్పడం అనేది జరుగుతుంది, కానీ అభివృద్ధి పరంగా 200 కోట్లు శాంక్షన్ అయినప్పటికీ కూడా ఈ రామగుండం నియోజకవర్గంలో ఇప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది. అభివృద్ధి లోపల ఏం మాత్రం కూడా ప్రజలకు సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి మనకు కనపడతలేదు. ఈ ప్రాంతం అభివృద్ధి చేయడం కోసం 100 పడకల హాస్పిటల్ డెవలప్ చేసి 300 నిమ్స్ తరహా హాస్పిటల్ నిర్మిస్తామని వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. కానీ దాని మీద ఏది మేరే కానీ ఎమ్మెల్యే గారే కానీ ఎంపీ గారు కానీ ఇంతవరకు ఊసెత్తినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా మన పక్కపంటి మెడికల్ కళాశాల నిర్మిస్తామని చెప్పడం అనేది జరిగింది. మెడికల్ కాలేజ్ ఈరోజు ఎక్కడికి పోయిందో సరే, అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంతం లోపల అనేకమైనటువంటి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కానీ వీటన్నింటిని విస్మరించి ఎత్తుకుపై తెచ్చి మాదే చెల్లుబాటు కావాలన్నటువంటి ఒక నిర్ణయంతో ఈరోజు ఈ ప్రాంతంలో రాజకీయ అనిశ్చితను వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఓకే అన్న, థాంక్యూ. మన బీజేపీ నుండి అన్నగారు సార్ ఏమన్నంటే మేయర్ దళితుడు అని దాడి చేయడం జరుగుతుంది, అహంకారపూరితమైనటువంటి యొక్క వ్యవస్థ తోటి కొనసాగుతున్నా అని చెప్పేసి ఎమ్మెల్యే గారు దాన్ని నిర్ణయం తీసుకొని ఉన్నారు కదా, దానిపైన మీ ఆలోచన విధానం టీఆర్ఎస్ లీడర్గా మీ ఆలోచన
వాస్తవంగా ఎమ్మెల్యే గారు ప్రవర్తించినటువంటి తీరు చాలా ఖండించదగ్గ పద్ధతిలో ఉంది. అది ఫ్రస్ట్రేషన్కు లోనై ఉంటారు వారు. మరి ఆ రకంగా మాట్లాడతారని మేమైతే ఊహించలేదు. చాలా దుర్మార్గం అది. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మేము పార్టీ పుట్టిన రోజున పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళం, టీఆర్ఎస్ పార్టీ. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎత్తిన కాని దించకుండా, పట్టిన జెండాను పక్కకు పెట్టకుండా పార్టీలో ఉండేవారు. వారు విలేకరుల సమావేశంలో చాలా బాధాకరమైనటువంటి వాట్స్ యూజ్ చేశారు. అసలు ఇది అవినీతి పరులకు తావిస్తుంది పార్టీ అని, క్రమశిక్షణ లేదు పార్టీలో అని, ఇటువంటి పార్టీ అని ఇట్లా పార్టీని విమర్శించడం అనేది ఒక పక్క అద్భుతంగా పాలిస్తూ, మరి కాన్స్టిట్యున్సీకి పరిశీలకులు ఉన్నారు, జిల్లాకు ఒక పరిశీలకులు ఉన్నారు, జిల్లా మంత్రి ఉన్నారు, కేటీఆర్ గారు మాట్లాడితేనే ఇవాళ వీరు వెనుకకు వచ్చారు. చాలా బాధాకరం. వీరు అంటున్నారు ఇవాళ బీజేపీ వారు కానీ సిపిఐ వారు కానీ అంటే, అవకాశం మనమే ఇచ్చాము. అటువంటి అవకాశం మన కార్పొరేషను, మీరు ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ, దీన్ని మనం అధిష్టానంతో మాట్లాడుకొని మనం సాల్వ్ చేసుకోవాలి. మామూలు మెజార్టీ కాదు మనకి ఉన్నటువంటి. వేరే వాళ్ళు ఏదన్నా అసమ్మతి పెడితే దాన్ని మనం ఎట్లా ఎదిరించాలని ఉండాలి. కానీ మనం మాట్లాడుకొని సాల్వ్ చేయాల్సింది పోయి, నీవు నాయకత్వం వహించి నీవు ఎదుటి పక్షాలను కలుపుకొని నువ్వు అసమ్మతి చేయబోయి అసలు నీకు అవకాశం ఎక్కడ ఉంది? వేరే గారు ఇక్కడికి వచ్చినటువంటి 200 కోట్లను నీవే మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ చేసి పబ్లిక్ హెల్త్ డైవర్ట్ చేసినావు కదా ఫండ్స్, అసలు నీకు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం కథ అనే తర్వాత విషయం. వాస్తవాలు చెప్పాలి. మరీ దుర్మార్గమైన విషయం ఏంటంటే, నేను 4 సంవత్సరాలు ఏం చేయలేకపోయినాను. అది ఎంత గౌరవం అసలు ప్రజలు ఏంటిది? ప్రజలు దేవుళ్ళు. అద్భుతమైనటువంటి చైతన్యం కలిగిన ప్రాంతం మన రామగుండం కాన్స్టిట్యున్సీ. అటువంటి కాన్స్టిట్యున్సీలో నిన్ను నమ్మి ప్రజలు కల్పిస్తే 5 సంవత్సరాల్లో శ్రీధర్ బాబు మీద పెడితే ఆయన అడబడ్డాడు. ఇప్పుడేమో 4 సంవత్సరాలు మళ్ళీ మా పార్టీని విమర్శిస్తూ, పార్టీ కారణంగా అంతర్గత కలహాల కారణంగా నేను చేయలేకపోయినా అంటే ఏంటి అసలు? ప్రజలు నీ తెలివి తక్కువతనం వచ్చేది, ప్రజలు తెలివి తక్కువలో కూడా అనేది చాలా మూర్ఖత్వం. మరి నువ్వు డిప్రెషన్లో మాట్లాడుతున్నావా, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావా, నీ ఇంటర్నల్ నీ కుటుంబ సమస్యల లేకుంటే ఏంటిదో తెలియదు. కానీ మాకు చాలా గౌరవం. మా పార్టీని విమర్శించడం కానీ ప్రజలకు పనిచేయకపోవడం అనేది సిగ్గుపడాలి. అసలు నేను ఏం పని చేయలేదని ఎట్లంటావు? అసలు అద్భుతంగా వర్క్ చేస్తూ ఉన్నావు. నిన్నగాక మొన్న కేసీఆర్ గారు వచ్చి గ్రామీణ ప్రాంతానికి మొత్తం తాగునీరు అందిస్తారు, రేపు ఇప్పుడు మనము ఇంటింటికి నీరు అందించబోతూ ఉన్నాం, ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం, రేపు 200 కోట్లు కనుక మనం ఖచ్చితంగా ఇట్లా చేయగలిగితే అసలు చరిత్రలో లేని అభివృద్ధిని మనం ఇలా మున్సిపల్ ప్రాంతాన్ని చూస్తాం. దాన్ని టెక్నికల్ ప్రాబ్లం చేత మీరే క్రియేట్ చేసి ఆయన ఏం చేయలేని పరిస్థితి చేసి, అసలు ఒక మాట చెప్పాలంటే ఇవాళ ఆనాడు చైర్మన్గా నేను అద్భుతం చేసిన అందుకే నన్ను వీళ్ళు గెలిపించారన్నావు కదా, ఆనాడు మరి ఇవాళ నువ్వు ఎమ్మెల్యేవు కదా, వాళ్ళకు వదిలిపెట్టాలి కదా కార్పొరేషన్. అసలు గల్లీలో నీకేం పని? ఒక కార్పొరేటర్ ఉంటాడు కదా, రోడ్డు చూసుకుంటాడు కదా, కాలువ చూసుకుంటాడు కదా. ఆనాడు మాలమల్లేశ్వరిని ఎత్తుకోలేదే నువ్వు? ఇప్పుడు ఇన్నిసార్లు ఇన్ని మీటింగులు పెట్టి చెప్తున్నావు కదా, నేనే చేసిన అంటున్నావు కానీ ఎమ్మెల్యే చేసిన అనిలే కదా. మరి మేయర్ కుదిరిపెట్టాలి, ఇది కార్పొరేషన్. ఇలా హైదరాబాద్లో చూస్తున్నాం మనం, మేయర్ చేస్తాడు, మంత్రి సహాయం తీసుకొని చేస్తాడు, మనం చూస్తాము. ఎక్కడన్నా ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయ్యి డిస్ప్యూట్లోకి వెళ్ళాడా? ఎందుకు ఆయన ఎంబడి పడి అనవసరంగా నీకతం కోసం, నియాజమాయిషి కోసం, దానికోసం ఆయనను సపరేట్ చేసి ఆయన ఇబ్బంది పాల్చేసి, ఇవాళ ఎదుటి వాళ్ళు మన మిత్రులు మనవాణ్ణి అనేటట్టు ఒక దళితుని విమర్శిస్తున్నావు, దళితుని మీద దాడి చేస్తున్నావు అనే పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలి? ఇది కరెక్ట్ కాదు కదా, ఇది మా సైడ్ నుంచే తప్పు కదా. ఇప్పుడు మేము ఎంత అడుగుతున్నాం? వేలాది మంది మేము జెండా మోసి ఉద్యమాలు చేసి జైళ్ళకి వెళ్ళి లాంటి దెబ్బలు తిని రోడ్ల మీద ఎన్నిసార్లు ధర్నా చేసినా తెలియదు. నేను పార్లమెంటు దగ్గర కూడా అరెస్ట్ అయిన లొల్లి చేస్తే, ఇంత సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండి ఇన్ని చేసినా మేము ఎంత హర్ట్ కావాలి? అసలు మాకు పదవి ఇచ్చినా లేకపోయినా, మాకు ఏది ఇచ్చినా లేకపోయినా, మేము ఇవాళ పార్టీ జెండా మోసుకుంటూ వస్తున్నాం కదా. మన శంకరన్న గారు, ఇప్పుడు పార్టీలో క్రియాశీల సభ్యత్వం నుంచి ఇప్పటి వరదాకా మీరు ఉన్నారు, పార్టీ పరిధి అన్నారు కదా, మరి ఇక్కడ పార్టీ పైన ఎమ్మెల్యే వర్సెస్ నడుస్తున్నప్పుడు తర్వాత ఎందుకు నువ్వు గల్లీలకు వెళ్ళి కార్పొరేటర్స్ ఉండగా మీరు ఎందుకు డెవలప్ చేసిన అడుగుతున్నాయంటే దాని పర్యవసానమే ఎమ్మెల్యే కదా డిస్కస్ చేసిండ్రా ఈ విషయంలో. చాలా సార్ మనం మమ్మల్ని ఓపెన్ గా అవమానిస్తున్నాయి కదా. మేము ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా పోతాం అసలు. మేము ఎక్కడన్నా నోరిప్పినా ఇప్పుడు వరకు మా పని మేమేదో పార్టీ పద్ధతిలో చేసుకుంటూ పోతున్నాయి తప్ప, ఆయన అంత చేసిన ఎన్నో అవమానాలు చేసిన, మేము ఈనాటి వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టి మా ఎమ్మెల్యే గారిని విమర్శించినాము.
ఎంత క్రమశిక్షణగా ఉన్నాం? ఆయన గొప్ప మేధావి అంటున్నాడు కదా, తప్పట్టేది కదా ప్రజలను. నేను పనిచేయలేదని ఎట్లా అంటావు? అది షేమ్ కదా అసలు. నేనేం పనిచేయలేకపోయానని ఎట్లా అంటావు? నీకు ఎవరు అడ్డం పెడతారు ప్రజలకి? తప్పు కదా అది. మా పార్టీని, మన పార్టీని, మన సొంత గుడ్డి మన ఇల్లు ఎట్లా కొట్టుకోవాలనుకుంటావు? అది ఎట్లా కరెక్ట్? అసలు ఇంకేదన్నా ఉంటే ఇంటర్నల్ మాట్లాడుకోవాలి కదా. అవును, సహజంగా పార్టీ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది, నేను కంట్రోల్ చేస్తుంది. మనది మనమే బయట వేసుకొని కడుపు చెప్పి పెట్టేసుకున్న తర్వాత ఎట్లుకుంటారు? కేటీఆర్ గారు అయినా ఫోన్ చేస్తారు, ఫైనాన్స్ మినిస్టర్ గారైనా ఫోన్ చేస్తారు. పార్టీ నిర్మాణం ఇంకా ఉంది, అది బయట తెలియకపోవచ్చు. కాన్స్టిట్యున్సీకి ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు, జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, వాళ్ళు నీతో మాట్లాడే మాకైతే తెలుసు. కార్పొరేటర్లు, ఎమ్మెల్యే గారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాము అని చెప్తున్నారు ప్రకటనగా, బహిరంగంగా. మరి చెప్తున్నా అధిష్టానం ఏం చేసింది అసలు? అధిష్టానం అవినీతిని ప్రోత్సహించిందా? ఇంత జరుగుతుంటే ఈ అసమర్థ పాలన అవినీతిని అధిష్టానం ప్రోత్సహించినట్టు కదా. అంటే మరి ఇంకా బంగారు సార్, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు మీరు అన్నగారు చూస్తున్నారు, మీరు ఒక కార్పొరేటర్గా, తర్వాత సీనియర్ ఇక్కడ టీఆర్ఎస్ గారుగా, ఇప్పుడు ఎమ్మెల్యే గారు, తర్వాత ఈ యొక్క మేయర్ గారి మధ్యలో జరుగుతున్నట్టు యొక్క పరిస్థితుల పైన మీ యొక్క ఆలోచన విధానం, ఇప్పుడు మన మిత్రులు చెప్పిన దాని ప్రకారంగా మీ ఆలోచన విధానం చెప్పండి. ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకొని ఈ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకోవడం కోసం గౌరవనీయులు పెద్దలు, మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి అధ్యక్షన ఈ యొక్క రాష్ట్రం అంతా కూడా ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో, ఆ క్రమంలోనే రామగుండం మున్సిపల్లో ఒక ఇండిపెండెంట్గా గెలిచినటువంటి, కార్పొరేటర్గా గెలిచినటువంటి అభ్యర్థి కొంకటి లక్ష్మీనారాయణ గారిని మేయర్గా ఎన్నుకొని ఈ ప్రాంత అభివృద్ధికి టీఆర్ఎస్ పార్టీ ఇస్తున్నటువంటి నిధులతోని, మరియు కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తున్నటువంటి నిధులతోని ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలని, చేయించాలనే ఆలోచనతోని గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు అన్నాడు కొంకటి లక్ష్మీనారాయణ గారిని మేయర్గా ఎన్నుకోవడం జరిగింది. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, గౌరవనీయులు పెద్దలు మేయర్ గారు గత 4 సంవత్సరాల నుంచి కూడా తను చేసినటువంటి అభివృద్ధి శూన్యం, తను చేయకపోవడమే కాకుండా ఎమ్మెల్యే గారు ఏదైనా అధికారులతో చేయిస్తామన్న కూడా అతను అధికారులను బెదిరించడం ఈ అభివృద్ధికి అడ్డం కలిగిస్తూ ఉన్నాడు. గతంలో మొన్నటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కాకుండా అంతకుముందు జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో కూడా తనకు అనుకూలమైన అభ్యర్థులను స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో ఎన్నుకొని తనకు నచ్చిన పనులను తన ఏరియాలలో, ఒక్క మాటగా చెప్పాలంటే గౌరవనీయులు పెద్దలు మేయర్ గారు ధనార్జన ధ్యేయంగా, అతనికి పార్టీతో సంబంధం లేవు, తనతో సంబంధం లేవు, అభివృద్ధితో సంబంధం లేకుండా తను ఏ విధంగానైతే డెవలప్ తన ధనార్జన ధ్యేయంగా ఈ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నాడు. ఈ విధంగా గత 4 సంవత్సరాలు జరిగిపోయింది, ఎలాంటి అభివృద్ధి జరగలేదు. గత సంవత్సర క్రితం నుంచి కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా ఎమ్మెల్యే గారి వద్దరికి వెళ్ళి, సార్ ఈ ఏరియాలో మాకు అభివృద్ధి జరగట్లేదు, ఎమ్మెల్యే మన మేయర్ గారు సరైనటువంటి నిధులు మాకు ఇవ్వడం లేదు, మా ప్రాంతాలన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి అని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకున్నటువంటి ధర్మిళ ఎమ్మెల్యే గారు కలగ చేసుకొని మేయర్ గారిని పిలిపించుకొని కార్పొరేటర్లందరితోనే ఒక సవేద్యగా కుదిర్చి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అతను విన్నట్టే విని తను చేసేది మాత్రం వ్యతిరేకంగా, అభివృద్ధికి వ్యతిరేకంగా, తన సొంత డెవలప్మెంట్కు మాత్రమే పనిచేస్తూ ఈ 4 సంవత్సరాలు కూడా అభివృద్ధి పూర్తిగా కుంటుపడడానికి మేయర్ గారే కారణం. దీన్ని దృష్టిలో ఉంచుకొని 4 సంవత్సరాలు రాష్ట్రమంతా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక రకాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంటే, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం
అభివృద్ధి జరగకపోవడాన్ని మా దురదృష్టంగా భావించి ఈ మేయర్ను అవిశ్వాసంతో తప్పించి ఒక సమర్థులైనటువంటి మేయర్ను అధికారంలోకి తీసుకుని తన ద్వారా ఈ యొక్క ప్రాంతాన్ని ఈ సంవత్సర కాలంలోనైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయించాలనే ఎమ్మెల్యే గారి ఆలోచన. ఆ ఆలోచన కూడా గౌరవ కార్పొరేటర్లు, నా తోటి కార్పొరేటర్లు 41 మంది, ఏ పార్టీ అతీతంగా 41 మంది సంతకాలు చేసి ఆ యొక్క కలెక్టర్ గారికి అవిశ్వాసం నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది ఏదో అతను దళితుడు అతని దించాలని ఆలోచన కాదు, అతను అభివృద్ధి నిరోధకుడుగా ఉన్నాడు. అభివృద్ధి చేసే వాళ్ళను మాత్రమే ఈ యొక్క మేయర్ పీఠం మీద ఎక్కించాలనే ఆలోచన మాత్రమే. దళితుడంటే ఈ దళితుని తీసి, ఈ దళితుని అవిశ్వాసం పెట్టి తీసేసినా కూడా ఇంకొక దళితుడే వస్తాడు తప్ప బీసీఓ ఓసీఓ దళితులపై దాడి అనే విషయాన్ని దయచేసి వెనుక తీసుకోవాల్సిందిగా నా తోటి సభ్యులకు మనవి చేస్తూ ఉన్నాను. ఇకపోతే ఈ ఈ విధంగా అవిశ్వాస నోటీస్ ఇచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం వద్ద గౌరవ మేయర్ గారు తప్పుడు సమాచారం ఇచ్చి, ఎమ్మెల్యే గారే ఇదంతా కావాలని చేస్తూ ఉన్నాడు, నేను అభివృద్ధి చేస్తూ ఉన్నాను కానీ ఎమ్మెల్యే గారే కావాలని చేస్తూ ఉన్నాడు అని తప్పుడు సమాచారం ఇచ్చి ఎమ్మెల్యే గారి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని ఎమ్మెల్యే గారి మాటను నమ్మినటువంటి అధిష్టానం అవిశ్వాసం పెట్టొద్దు, అవిశ్వాసం పెడితే బాగుండదు అనే ఆలోచన అనే మాటను ఏదైతే అధిష్టానం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు తను ఇక్కడ జరిగేటువంటి ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు అనే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అధిష్టానం ఆ మాట కూడా వినకుండా తప్పనిసరి పరిస్థితులలో అవిశ్వాసం మాట మాత్రం వద్దు, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం, అవిశ్వాసం వెనక్కి తీసుకోండి అని కరాఖండిగా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. దానితో ఎమ్మెల్యే గారి ఆలోచన అది కపురితలమైన మాకు కూడా ఆ విషయం చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు అవిశ్వాసం పార్టీ అధిష్టానం అవిశ్వాసం వద్దంట ఉంది, దయచేసి మీరు వెనక్కి తీసుకోండి, యూటర్న్ తీసుకోండి అని మాకు చెప్పడం జరిగింది. కానీ మా ప్రాంతాలలో మమ్మల్ని ప్రజలు మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది, కానీ అభివృద్ధి జరగట్లేదు. అభివృద్ధి జరగడానికి ఇంకో సంవత్సర కాలం మాకు సమయం ఉంది. ఈ సంవత్సర కాలంలోనైనా ఈ మేయర్ను అభివృద్ధి నిరోధకుడుగా ఉన్నటువంటి ఈ యొక్క మేయర్ను తప్పించి సమర్థుడైనటువంటి మేయర్ను ఎన్నుకొని ఈ సంవత్సర కాలంలోనైనా అభివృద్ధి చేద్దామనంటే ఎమ్మెల్యే గారు మమ్మల్ని అవిశ్వాసం పెట్టి ఈ మేయర్ను తీసేద్దని అంటాడు. అది ఈ విషయం కరెక్ట్ కాదని మేమంతా కూడా 30 మంది టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, ఒకరు బీజేపీ కార్పొరేటర్, 10 మంది కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్, పార్టీకి అతీతంగా మేమంతా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. మన ప్రాంతం అభివృద్ధి మనకు ముఖ్యం, ఖచ్చితంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఈ మేయర్ను తీసేయాలి, మేయర్ను తీసేసి సమర్థులైనటువంటి మేయర్ను ఎన్నుకొని ఇవి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో మేము ముందుకెళ్ళడం జరిగింది. దానిలో భాగంగానే మేము కూడా ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ ఎమ్మెల్యే గారు మాతో చెప్పిన విషయం అధిష్టానం నాకు సీరియస్గా చెప్పింది, నేను కూడా మీకు సీరియస్గా చెప్తా ఉన్నాను, నేను మాత్రం అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేస్తా, మేయర్ సపోర్ట్ ఓటు వేస్తా అని మాకు చెప్పడం జరిగింది. దాంతో మేము మా ప్రాంత అభివృద్ధి కాంక్షించిన మేము ఖచ్చితంగా అవిశ్వాసం వైపు వెళ్ళాలనే ఆలోచన చేయడం జరిగింది. దీనిలో భాగంగా దీనికి ఈ మేయర్ మీద అవిశ్వాసం పెట్టడానికి ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం లేదు. ఓకే సార్, ఎమ్మెల్యే గారి సంబంధం లేదు. తర్వాత అవిశ్వాసం పైన మీరందరూ ఖచ్చితంగా ఉన్నా అని చెప్పేసి మీ అభిప్రాయం ప్రకారం తెలియజేస్తారు కదా. మరి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు అధిష్టానం దృష్టికి ఎందుకు తీసుకెళ్లేదు, మీరు అక్కడ కూడా సంబంధిత మంత్రితో ఎందుకు డిస్కస్ చేసుకోలేదు? గతంలో జరిగినటువంటి మొన్న జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికల కాకుండా అంతకుముందు జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో కూడా ఈ మేయర్ గారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కుమ్మక్కై టీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో గెలిపించాడు, టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో ఓడించాడు, అందులో నేను కూడా ఒక
ఈ విషయమై నేనే నా స్వయంగా ఎంపీ బాలక సుమన్ గారికి, మన జిల్లా మంత్రి ఈటల రాజేందర్ గారికి, కేటీఆర్ గారికి స్వయంగా నేనే ఉత్తరాలు ఇచ్చిన, సార్ మేయర్ గారు ఈ విధంగా చేస్తూ ఉన్నాడు, టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడతా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పనిచేస్తూ ఉన్నాడు, ఇతని మీద మీరు యాక్షన్ తీసుకోండి, తప్పనిసరి మీరు ఇతన్ని కంట్రోల్లో పెట్టకపోతే రామగుండం నియోజకవర్గంలో, రామగుండం నగరంలో టీఆర్ఎస్ పార్టీ శూన్యమవుతుందని ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది. మేము చూస్తాం చేస్తామని అన్నారు, ఏం చేయలేదు. నేను అడుగుతున్న అధిష్టానాన్ని, ఆ రోజు మేయర్ తప్పు చేసినప్పుడు అధిష్టానం దృష్టికి నేను తీసుకెళ్లిన, నాతో పాటు కొంత కార్పొరేటర్లు కూడా తీసుకెళ్లడం జరిగింది, అయినా కూడా ఆ రోజు అధిష్టానం ఎందుకు పట్టించుకోలేదు? ఇవాళ పరిచయం మేయర్ను దించాలని అంటే అవిశ్వాసం ఎందుకు పట్టించుకుంటుంది? దీనిలో భాగంగానే ఈనాడు ఎమ్మెల్యే గారు, దీనిలో భాగంగానే ఎమ్మెల్యే గారు, 4 సంవత్సరాలు గడిచిపోయింది, ఎలాంటి అభివృద్ధి జరగలేదు, ఈ సంవత్సర కాలంలోనైనా ఒక సమర్థులైనటువంటి మేయర్ని కొన్ని అభివృద్ధి చేద్దామనంటే అధిష్టానం అడ్డుపడుతుంది. ఇటు కార్పొరేటర్లు వినడం లేదు, అధిష్టానం వినడం లేదు, పని చేయకుండా ఫలితం లేని, సమయం వేస్ట్ అవుతుంది అని ఆలోచన నెలకొచ్చి. ఓకే సార్, ఒక విషయం గారు చెప్పినట్టు రాష్ట్ర నాయకులు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. మాకు గోదావరికి కోర్టు కోసం ఉద్యమం జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి న్యాయవాదులను మీరు తీసుకెళ్లి కోర్టు వచ్చేటానికి సహకరించారు. ఇప్పుడు 2000 టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కొత్తలు అవుతారు, పార్టీ శ్రేయస్సు వరే ఒక గొప్ప నాయకుడు ఇక్కడ మా మహిమ. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా కార్పొరేటర్గా మరి అధికార పార్టీ చెందిన టీఆర్ఎస్ కార్పొరేటర్గా ఉండి సార్ మేము సిపిఐ బీజేపీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ పరిస్థితి చూస్తే వారు అంత పెద్ద స్థాయి టీఆర్ఎస్ పార్టీ ఉంది, పక్క ఎమ్మెల్యే గారు చేసింది తప్పు, ఇది ఇది పార్టీకి చాలా నష్టం కలిగించే యొక్క పరిస్థితి ఇది అని వీరంటున్నారు, కరెక్ట్ వారు అంటున్నారు. ఒక దళితుడిని పోతే ఇంకో దళితుడే వస్తారు కదా అని వారు అంటున్నారు. వచ్చే దళితుడు మన మాట వినే దళితుడు కావాలి. మేయర్గా ఇప్పుడున్న కొంకట లక్ష్మీ నారాయణ గారు స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని వారి వ్యక్తిత్వంతో వారు ఎవరికి భయపడకుండా వారు ముందుకెళ్తున్నారు. రేపు వచ్చే దళితుడు ఎమ్మెల్యే చెప్పు చెట్టులో పనిచేయాలనే యొక్క ఉద్దేశం అహంకారం ఎమ్మెల్యే మన అయిపోయింది చెప్పండి. ఒక అవినీతిని మేయర్ గారి పైన నెట్టడం జరుగుతున్నది, ఒక అవినీతి. మరి ఈ యొక్క ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 200 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇస్తే ఆ 200 కోట్ల రూపాయలను ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కు, తర్వాత ఇంకొక డిపార్ట్మెంట్ R&B, ఈ మున్సిపాలిటీకి రాకుండా కార్పొరేషన్కి రాకుండా ఆ 3 డిపార్ట్మెంట్లకు డైవర్ట్ చేసిన ఎమ్మెల్యే కదా. మరి డైవర్ట్ చేసే వాళ్ళకు టెండర్లలో ఎమ్మెల్యే గారు ప్రముఖ పాత్ర పోషించడం లేదా? 600 కోట్లతో ఎమ్మెల్యే గారు ఎందుకు అభివృద్ధి చేయడం లేదు? ఈ యొక్క మేయర్ గారు అభివృద్ధి చేస్తారు, అభివృద్ధి చేస్తారు అని నాకు నుంచి మాట్లాడుతున్న ఎమ్మెల్యే గారు ఆ డబ్బులతోటి మరి ఇక్కడ ఎందుకు అభివృద్ధి చేయడం లేదు? ఎమ్మెల్యే గారు వారి స్వతంత్రంగా వారి చేతుల ద్వారా ఇది జరుగుతున్నది, ఎందుకు ఆగిపోయినాయి పనులు? మరి అవినీతి అనేది ఈ మేయర్ గారి పైన అవినీతి ఉందంటున్నారు. వీళ్ళపై స్వయంగా కంప్లైంట్ చేశారు అధిష్టానానికి. అంటే మరి అవినీతి పరుడైన మేయరు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య మేయరు, ఇలాంటి మేయర్ను మళ్ళీ ఇప్పుడు అధిష్టానం అదే మేయర్ని మీరు దించడాన్ని చెబుతున్నాయి. అంటే కార్పొరేటర్లు ఒక దిక్కు, రాష్ట్ర ప్రభుత్వం ఒక దిక్కు, మీరు టీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ ఒకటే పార్టీలో ఒకరే అవినీతి పరుడు అంటారు, ఆయన అవినీతి పరుడు అతనే మేక ఉందామని అధిష్టానం చెప్తుంది. అంటే ప్రజలు అసలు ఏంటి పిచ్చి వాళ్ళు, ప్రజల మీద కోటేషన్ వాళ్ళు? మేము ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాటలు కాదు ఇవి. వాళ్ళే ఒకరే అవినీతి పరుడు అతడు, ఒకరే మంచి బుద్ధివంతుడు, మంచి ఆయనని మేయర్గా ఉంచండి అని చెప్పి అధిష్టానం చెప్తుంది. అంటే అవినీతి అధిష్టానం ప్రోత్సహిస్తుందా, లేకుంటే అవినీతిని కార్పొరేటర్లు ఖండిస్తున్నారా? ఇది మధ్య ఒక రాజకీయ సన్యాసం, ఒక డ్రామా. రాజకీయ సన్యాసం అనేది మీరు అసమర్థుని 4 సంవత్సరాలు అభివృద్ధి చేయగలిగి అన్నారు కదా, రాజీనామా చేయండి, పార్టీకి రాజీనామా చేయండి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి. మీరు నా చేత కాదని మీరే యాక్సెప్ట్ చేస్తున్నారు,
నేను చేయలేకపోయినా అంటున్నారు, అందరూ అడ్డుపడ్డారు అంటున్నారు. మరి చేయలేకపోయినప్పుడు ఆ పదవి ఎందుకు మీకు? మీరు రాయినా ఏం ఎమ్మెల్యేగా రాజకీయ సన్యాసం అనేది రాజకీయ వరుస కోసం చేసిన తప్ప వాస్తవంగా ఈ పారిశ్రామిక ప్రాంతం లోపల అన్నగారు శంకరన్న గారు చెప్పినటువంటి విధంగా కానివ్వండి, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయంలో కానివ్వండి, ప్రతిపక్షాల పాత్ర ఏం మాత్రం కూడా లేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెందాలంటే ప్రతిపక్షాల యొక్క సహకారంతో ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే వర్గపోరుతోటి ఈరోజు మన వాళ్ళు చర్చలో కూర్చొని చెప్పినటువంటి అంశాలలోనే ఇక్కడ మనకు తేలిపోతుంది. స్వయంగా కార్పొరేటర్ గారు మరి ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి లెటర్లు ఇచ్చినా కూడా అధిష్టాన వర్గం ఎలాంటి చర్య తీసుకోకుండా రేపు మాకు ఎన్నిక జరిగేటువంటి సందర్భంగా అభివృద్ధిని కుంటుపరిచేటువంటి విధంగా జరుగుతున్నటువంటి సందర్భంగా ఈరోజు మళ్ళీ ఏ మేయర్ గారికి మరి వత్తాసు పలికేటువంటి పరిస్థితి ఈరోజు కలుగుతుంది. మరి ఎందుకు ఒక మేయర్దే పాత్ర కదా, ఇంకా ఎమ్మెల్యే గారి యొక్క పాత్ర ఏం మాత్రం కూడా లేదా అన్నది కూడా విశ్లేషించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. గౌరవనీయులు పెంటరాజేష్ గారు, టీజేఎస్ నాయకులు వారు ఇచ్చేసారు, వారికి మరొకసారి చర్చా వేదికల్లో రావడానికి వారికి వెల్కమ్ చెప్తున్నారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండ స్కిన్ కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కలిగడంలో మొట్టమొదటి సారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ MBBS MD ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పట్టుబీస్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ళ క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెలు ఆమెను తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొదటి ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ సుఖ కుష్ఠ వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. విరామం తర్వాత తిరిగి మళ్ళీ మన చర్చ వేదిక కార్యక్రమంలోకి వెళ్తున్నాం. ఇప్పుడే మన పెంట రాజేష్ గారు, టీజేఎస్ నాయకులు, అలాగే సామాజిక సేవా కార్యక్రమంలో ఎంతో సేవ చేసిన వీరికి డాక్టరేట్ అనే డాక్టరేట్ కూడా రావడం జరిగింది. డాక్టర్ రాజేష్ గారు మన దగ్గర మన ముందున్నారు. ఇక్కడ ఉండే సమస్య లోపల ఎమ్మెల్యే గారి పైన వారు చేస్తున్న రాజకీయ సన్యాసం ఒకటి,
అలాగే మేయర్ పైన అవిశ్వాస తీర్మానం, కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం, అధిష్టానం దగ్గరికి వెళ్ళడం అనే ఆయన యొక్క ఆయన పైన అవిశ్వాసానికి కారణం అవినీత లేకపోతే అనిశ్చితన ప్రజల వాళ్ళ కాబట్టి మధ్య విభేదాలు అనే దాని మీద చర్చ జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం చెప్పిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ తిరిగి మళ్ళీ డ్యూటీ సెక్షన్కి వెళ్ళిపోతాం. సిఎంటీ ప్రేక్షకులతో నమస్కారం. ఏదైతే అవిశ్వాసం పేరు మీద గత వారం రోజులుగా మరి కార్పొరేటర్లు, మేయరు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు మరి స్థానిక సమస్యలను గాలికొదిలి మరి ఏదైతే ఒక్క పార్టీలో ఉన్న నాయకుల మధ్యన ఈ అవిశ్వాసం పెట్టుకోవడం అనేది ప్రజలు చూసి విస్తుపోతున్నారు. అదేవిధంగా ఈ అవిశ్వాసం గెలుస్తుంది ఓడుతుంది అనే దాన్ని వీళ్ళ వ్యక్తిగతమైన విచారంగా పరిగణించి మరి ఏదైతే మేయర్ గారు తమ మాట వింటలేడని మరి ఎమ్మెల్యే గారు రాజకీయ సన్యాసం పేరు మీద మరి ఏదైతే నిన్న ప్రకటన చేసిండో అది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే రాజకీయాలలో ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయడం విన్నాం కానీ మరి రాజకీయ సన్యాసం అనేది ఇది కొత్త అంశము, ఇది విస్తుపోయే అంశం, ఇది ఎవరికీ అర్థం కాని అంశంగా మేమైతే భావిస్తున్నాను నేను వ్యక్తిగతంగా. మరి ఇలాంటివి తెలంగాణ జనసమితి పక్షానికి అయితే వీటిని ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు కాకుండా ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని అభివృద్ధి వైపు రావాల్సిందిగా మేము ఈ సందర్భంగా సూచిస్తున్నాం. ఓకే అన్న గారు, ఇప్పుడు మధ్యలో గౌరవనీయులు పెద్దలు అమరేందర్ రావు గారు ఇంతకుముందు మాట్లాడిన విధంగా ఏదైతే ఒకే పార్టీలో మా శంకరన్నను ఉద్దేశిస్తూ శంకరన్నకు మీరు గతంలో ఏదైతే పార్టీలో డుకలుకలు ఉన్నాయన్నమాట, అప్పుడు మీ పెద్దలకు పార్టీ పెద్దలకు మీరు తీసుకెళ్ళలే వాళ్ళ వద్దకు మీరు తీసుకెళ్ళలేని సార్ అడిగినట్టు కానీ మీరు అడిగినట్టు అదేవిధంగా ఒకే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు రెండు వైఖరులు అవలంబిస్తున్నటువంటి అనేది ఏదైతే సాధ్యపడుతున్నారో దాని మీద నేను సార్ను ఒకటి చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. జాతీయ పార్టీగా ఉన్నటువంటి మీ పార్టీ, ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి మా పార్టీ, ఇక్కడ కార్పొరేటర్ అనే వ్యవస్థ ప్రజల చేత ప్రజల కొరకు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఇంకోటి అయితే మేము ఒక పక్క గత 4 సంవత్సరాలు కూడా మా ప్రాంతం అభివృద్ధి చెందడం లేదు, మా ప్రాంతం అభివృద్ధి చెందడానికి మేయర్ గారు సహకరించట్లేదు అని మేము పదే పదే ఎన్నిసార్లు మొత్తున్నాము మా మాటను పెడచేస్తున్నట్టు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను మీరు సమర్థిస్తున్నటువంటి తీరు చాలా పెద్దలు వారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా బీజేపీ పార్టీ జాతీయ పార్టీ ఉన్నటువంటి మీ పార్టీ కార్పొరేటర్లు కూడా కౌన్సిల్లో ఇద్దరు, మీరు ఇద్దరినే మీరు ఒక రామగుండం నియోజకవర్గానికి బదిలీ ఉన్నటువంటి మీరు ఆ ఇద్దరినే కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు. ఒకరు మేయర్ వైపు ఉంటారు, ఒకరు ఎమ్మెల్యే వైపు ఉంటారు, ఒకరు అభివృద్ధి వైపు ఉంటారు, ఇంకొకరు అవినీతి వైపు. మీరు ఇద్దరు కార్పొరేటర్లని మీరు కంట్రోల్ చేయలేకపోతే అంటే మా కార్పొరేటర్ మీద ఆరోపణలు లేవు. ఇలాంటి మీరు చెప్పినట్టు ఇంతవరకు మా పార్టీ వాళ్ళు ఎవరు కాంప్లైంట్ లేదు. మా కార్పొరేటర్ ఇద్దరు యూనిటీగా లేరని మొన్న సభా వేదికమే ఇద్దరు కలిసే ఉన్నారు. మా రాష్ట్ర అధ్యక్షులు వచ్చిన రోజు వాళ్ళిద్దరే సమీపించారు కలిసి. అవిశ్వాసం నోటీసులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టీవీలలో అన్ని పత్రికలలో వచ్చే విధంగా అక్కడ అవిశ్వాసం నోటీస్ ఇచ్చినటువంటి కార్పొరేటర్ల బొమ్మలు, కార్పొరేటర్ల పేర్లు, కార్పొరేటర్ల పార్టీ సైతం కూడా మెన్షన్స్ సైతం జరిగింది. అందులో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా మీ కార్పొరేటర్ కార్పొరేటర్ల వ్యవస్థ ఎట్టున్నప్పటి కూడా ఈ రోజు ఇటువంటి పరిస్థితిని కిజన్ కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు
ప్రజల అవసరాలను తీర్చిదిద్దుట అభివృద్ధి చేసుకుంటూ కొంతమందికి పట్టు ఉండొచ్చు, కొంతమందికి పట్టు ఉండకపోవచ్చు. అటువంటి వారిని సరిదిద్దడం కోసమే అవిశ్వాస తీర్మానం అనేది రాజ్యాంగం ఒకటి కనిపించింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక 4 సంవత్సరాలు అయిపోయేంత వరకు కూడా అవిశ్వాస తీర్మానం పెట్టద్దని చెప్పి ప్రభుత్వమే ఒక చట్టం తీసుకోవడం జరిగింది. కనుక ఇటువంటి పరిస్థితులలో ప్రజలు విసిగి వేసారి. ఈరోజు ఏదైతే కార్పొరేటర్ ఎన్ని కబుర్లు చెప్పినా కూడా వారితో తిరిగినటువంటి వాళ్ళే, ఎమ్మెల్యే గారితోటి, మేయర్ గారితో తిరిగినటువంటి వాళ్ళే, ఇదంతా కూడా ప్రతిపక్షంగా ఈ ప్రాంత డెవలప్ గురించి అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి అనుభవం మాకు ఉన్నాయి. కనుక మేము ఆ వైపున చెప్తున్నాం, దీనికి అటువైపున ఇటువైపున అటు మేయర్ వైపున కూడా తప్పున్నాయి, ఇటు ఎమ్మెల్యే గారి యొక్క వైపున కూడా తప్పున్నాయి. కానీ తమ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం ఒకవైపున ఈరోజు కార్పొరేటర్ తమ ప్రాంత అభివృద్ధి కోసం ఈ 1 సంవత్సరమైనా కూడా ఎంతో కొంత పని చేయాలన్నటువంటి సంకల్పంతో వాళ్ళు ఉన్నదానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. కానీ వీరు ఎంత మొత్తుకున్నా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పురపాలక శాఖ మంత్రి ఉన్నారో, మరి ఏదైతే అవినీతి అంటున్నటువంటి ఏదైతే మేయర్ గారు ఉన్నారో వారి కొనసాగించాలి అవిశ్వాస తీర్మానం పెట్టద్దని చెప్పి చెప్పడం. సరే, జరిగినటువంటి సంభాషణ ఎమ్మెల్యే గారి మీద వారు ఎందుకు అంటారు? ఈరోజు నిజమే సన్యాసం అనేది రాజీనామా చేసే అటువంటి వాళ్ళు ఉన్నారు, బేషరతుగా మేము చేయలేకపోయినాం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిర్వహించలేకపోయినాం, కనుక ఈ పదవిలో నేను ఉండలేను అన్నటువంటి సందర్భాలు వచ్చినాయి. కానీ రాజకీయ సన్యాసం పుచ్చుకుంటామని చెప్పినటువంటి పదవి ఇది చాలా శోచనీయాంశం. ఇప్పటికైనా కూడా రియలైజ్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి చర్య తీసుకొని ఇక్కడ ఈ యొక్క పరిపాలనలో ఉన్నటువంటి ఇరు పక్షాలను కూడా గాలిలో పెట్టవలసినటువంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నది. కార్పొరేటర్లు కూడా సరే, ఒక పార్టీలో ఇద్దరున్నారా, ముగ్గురున్నారా, వ్యక్తి జరిగేటువంటి సమస్య కరెక్టే, ఇది ఈరోజు ఇది చర్చనీయాంశం కాదు. కానీ ఇక్కడ అభివృద్ధి 100 కోట్ల రూపాయలు సంక్షణైనా కూడా ఎమ్మెల్యే గారు వాటిని ప్రజల ప్రయోజనాల కోసం సద్వినియోగం చేసుకోకుండా తనకున్నటువంటి పంపని ఉపయోగించి ఇతర సంస్థలకు కేటాయించి ఈ అభివృద్ధిని నిరోధం చేయడం అంటే ఇది చాలా బలకరం. ఇప్పటికైనా కూడా ఈ కార్పొరేషన్కి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 200 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి 100 కోట్లు సంక్షణయ్యో, ఈ ప్రాంత అభివృద్ధి కోసమే అవి వెచ్చించాలని చెప్పి మాత్రం మీకు కోరుతున్నాను. రామగుండం నియోజకవర్గంలో ఒక పరిస్థితి, రామగుండం కార్పొరేషన్లో ఒక పరిస్థితి అనేది అభిప్రాయం. ఎమ్మెల్యే ఎలక్షన్లల్లో ఎమ్మెల్యే పోటీ వచ్చిన విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, గత 4 సంవత్సరాల నుంచి నేనైతే పూర్తిగా ఈ ప్రాంతంలో చూస్తున్నా, రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి అసలు ప్రతిపక్షం అనేది లేదు, అంతా మిలాఖాతం. రామగుండం నియోజకవర్గం ఎలక్షన్లకు వచ్చినట్టు అయింది ఉంటే 2014లో జరిగిన పోటీలో మరి మేయర్గా మన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మిగిలిన ఊరిపైన అభ్యర్థులు ఎవరైతే పోటీలో ఉన్న అభ్యర్థులు 2వ స్థానం వచ్చిన ఆయన టీఆర్ఎస్ఎం తిరుగుతున్నాడు, 3వ స్థానం వచ్చిన ఆయన వాళ్ళ భార్య టీఆర్ఎస్, ఆయన కాంగ్రెస్, తర్వాత ఇంకొక ఆయన 4వ నంబర్ వచ్చిన ఆయన 4 ఏళ్ళ నుంచి అందుబాటులో లేడు, పత్తకు కనబడుతలేడు, 5వ నంబర్ వచ్చిన ఆయన కొద్దిగా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరి కొద్దిగా కనబడుతున్నాడు. అంటే దౌర్భాగ్యం ఏంటంటే ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రతిపక్ష పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళు కానీ, ఈరోజు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వాళ్ళు కానీ, బీజేపీ నుంచి పోటీ చేసిన వాళ్ళు, బీజేపీ నుంచి పోటీ చేసిన ఆయనే స్థానికంగా లేని పరిస్థితి. మరి ప్రతిపక్షం అనేది ప్రశ్నించే పక్షం దాదాపుగా రామగుండంలో ఫస్ట్ ఎమ్మెల్యే అయిపోయింది. ఇకపోతే కార్పొరేషన్ విషయానికి మనం వచ్చినట్టు అయింది ఉంటే, ఇక్కడ పొద్దంతా ఒకటి, పొద్దుగితే ఒకటి. ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే టీఆర్ఎస్లనే రెండు పార్టీలు, ఒకటి అధికార టీఆర్ఎస్, ఒకటి అసమతి టీఆర్ఎస్. ఇది కార్పొరేషన్కి వచ్చినప్పుడు ఒకటి ఇక్కడ నడవాలి, నియోజకవర్గం వచ్చినప్పుడు అక్కడ ఒక పరిస్థితి. అభివృద్ధి చేసిందా చేయలేదా, అవినీతి చేసిందా అనేది కార్పొరేషన్లో ఇప్పుడు దాదాపుగా మెజారిటీ సభ్యులు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇలా అవిశ్వాసం వచ్చిన రోజే ఆయన ప్రశ్నించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏ రోజుకు ఆ రోజు, ఏ రోజు జరిగిన అవినీతిని ఆ రోజు, ఏ రోజు జరగని అభివృద్ధిని ఆ రోజు ఎందుకు ప్రశ్నించారు? వీళ్ళంతా 4 సంవత్సరాలకు ఈరోజు అవినీతి మన ఏదైతే అవిశ్వాసం అవకాశం ఉంది కాబట్టి
నా ఉద్దేశం లేదంటే ఈ ఎవరైతే ఈ టీఆర్ఎస్ కు సంబంధించిన కార్పొరేటర్లకు కూడా ఒక విశ్వాసం అవసరం ఉన్నట్టు ఏంటంటే ప్రజల దగ్గరికి పోమానండి తెలుస్తుంది. వీళ్ళ మీద కూడా ఏ విధంగా అవిశ్వాసం పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఆ అవకాశం లేదు కాబట్టి ఉన్నారు. ఆ రోజు ఇండిపెండెంట్గా గెలిచిన ఎమ్మెల్యే మన అభ్యర్థిని ఉదాహరణ మరి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి అలా ఆయనను అభివృద్ధి నిరోధకుడుగా అభివృద్ధిపరుడుగా చెప్పాల్సిన అవసరం ఏ రోజు అభివృద్ధి చేసిండో కౌన్సిల్లో వీళ్ళంతా లేదా? ఎక్కడ జరుగుతుందో వీళ్ళకి కనిపించలేదాకుంటే ఈ విషయాన్ని పక్కకు పెట్టుకుంటే ఇలా రావడం 50 డివిజన్లు పక్క పెట్టే మరి అంతర్గా మండలంలో ఏం అభివృద్ధి అయ్యింది? పాలకుర్తి మండలంలో ఏం అభివృద్ధి అయింది? ఇప్పటిదాకా నేను అంతర్గా మండలంలో రైతులతో తిరిగి వస్తున్నా, అందుకే లేట్ అయింది నాకు. మరి అక్కడ కూడా ఏదైతే భూపక్షాల పేరు మీద 100 మంది నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, రేపు మీకు కావాలంటే. మరి ఇక్కడైతే అభివృద్ధికి వీళ్ళు నిరోధకులు ఎవరు? అక్కడ ఎవరు నిరోధకులు ఎమ్మెల్యే గారికి? ఇదంతా వీళ్ళు ఆడుతున్న నాటకం. ఎమ్మెల్యే గారు ఎన్నికల ముందు సింపతి కోసం వీళ్ళు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గెలవాలంటే నేనైతే మేయర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ గౌరవ కార్పొరేటర్లకు అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఏదైతే 5 సంవత్సరాల కోసం కొట్టేశారు ఏదో అయిపోయింది, దాన్ని మీరు ఏం చేయాలంటే పూర్తి స్థాయిలో ఏదైతే అవకాశం ఇచ్చిన ప్రజలకు అవకాశం ఇచ్చిన ప్రాంతానికి చిత్తశుద్ధితోటి పనిచేసేది పోయి ఈ వ్యక్తిగతమైన వ్యవహారాలు నాది నచ్చలేదంటే నాది నచ్చలేదు, నా గ్రూప్ పై చేయిందంటే నీ గ్రూప్ పై చేయింది అనేది ఈ యొక్క వ్యక్తిగతమైన స్వార్థాల కోసం మాత్రమే ఈ అభివృద్ధిని నిరోధించిండు ఎమ్మెల్యే గారు. సుప్రీం అండి ఎమ్మెల్యే గారు దర్చుకుంటే కానీ ఏమీ లేదు, మేయర్ అనేది పెద్ద విషయం కాదు. అట్లని ఆయన ఏమి మేమేమి ఆయన ఏమి అభివృద్ధి అంటలేము, అభివృద్ధి నిరోధకుడు అంటలేము, గతంలో పనిచేసిండు. మరి ఎందుకో ఈసారి ఆయన శైలి మారింది, వ్యవహారం మారింది, మరి ఆయన గేర్ మార్చిండు. మరి ఈ 4 సంవత్సరాలు ఆయనకి ఏమైందో ఆయన మీరు ఆధిశారో తెలుసుకొని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నాం నాకు ఏదో చెప్పడం జరుగుతుందని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్పిండు. మరి మేయర్ గారికి అయినా ఇన్ని ఆరోపణలు ఉన్నప్పుడు వారు సస్పెండ్ చేయొచ్చు చెప్పి గారు ఎమ్మెల్యే గారు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? మరి సస్పెండ్ చేయొచ్చు కదా, ఎందుకంటే ప్రభుత్వం ఇక్కడ ఇక్కడ పరిపాలన అడ్డదిడ్డంగా ఉంటుంది మరి రాష్ట్ర ప్రభుత్వం మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా ఇది పరిశీలిస్తుంది కదా. మీరు అన్నట్టుగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవిశ్వాసం అనేది ఏదైతే ఉందో అవిశ్వాసం 4 సంవత్సరాలు ఒక్క నిమిషం గారు అన్నమాట ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవిశ్వాసం అనే సమయాన్ని 4 సంవత్సరాలకు పొడిగించారు అనేది చెప్తా ఉన్నారు. అది కాదన్నా, అది కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సమయంలో అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న సమయంలో అది జరిగింది. రెండవది అభివృద్ధి 200 కోట్ల రూపాయలు ఏదైతే వచ్చిందో అది ఎమ్మెల్యే గారు వేరే సంస్థలకు అప్పచెప్పారు, అది చేయాల్సిన అవసరం ఎమ్మెల్యే గారి మీదనే ఉన్నది కదా అని చెప్పారు. దాని మీద నా ఉద్దేశం 200 కోట్లు వచ్చినప్పటికీ అవి పంచాయతీ రాజ్ కానీ ఆరోగ్య శాఖ కానీ ఆర్ఎండ్బి కానీ అది అప్పచెప్పడం ఎందుకు జరిగిందంటే మున్సిపల్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ 200 కోట్లు అంటే అవి పెద్ద పెద్ద వచ్చినటువంటి కోట్లు, 1 కోటి పని, 2 కోట్ల పని, 3 కోట్ల పనులు ఆ విధంగా రావడం మూలం కాదు. మున్సిపల్లో అంత పెద్ద కాంట్రాక్టర్స్ ఉండరు అనేది ఒకటి. రెండోది ఇప్పటికే ఇక్కడ మున్సిపల్లో ఉన్నటువంటి పనులు త్వరగా జరుగుతాయనేటువంటి ఆలోచన రెండోది. మూడోది వాళ్ళైతే ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ వాళ్ళైతే స్పీడ్గా చేస్తారని ఆలోచనకొని చేయడం జరిగింది. దానికి వాటిని స్పీడ్గా చేయించి అది కూడా మా ఎమ్మెల్యే గారే వాళ్ళతో చేయించట్లా అనే ఆలోచన ఎంతో ఎమ్మెల్యే గారే చేయించాలి కరెక్ట్గా. కానీ ఆ పనులకు ఆ ప్రతిపాదనలు పంపాల్సింది, ఆ పనులకు అనుమతులు ఇవ్వాల్సింది మున్సిపల్ కార్పొరేషన్ అనేది దయచేసి మీరు గమనించాల్సిందిగా గమనించాల్సింది.
కలెక్టర్లకు మున్సిపల్ అయినా కూడా అట్లా జరిగినా కూడా ఈ మేయర్ గారు జరగనివ్వడం లేదు. దానికి కారకుడు మేయర్ గారు. అభివృద్ధి ఇప్పుడు మీరు ఎంతసేపు కూడా మేయర్ దళితుడు కాబట్టి అతని మీద దాడి చేస్తా ఉన్నారు అనేది ఒకటి. రెండోది అభివృద్ధి జరగట్లేదు రామగుండం నియోజకవర్గంలో, రామగుండం నగరంలో. ఒక మాట సార్ కార్పొరేటర్లు మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేంత వరకు హైకమాండ్ కు తెలియదా అంటే సర్వే చేసుకోండి. ఎవరెక్కడ ఎమ్మెల్యే గెలుపుతారు మొత్తం 100 మంది మేమే గెలుపుతున్నాం. సర్వే మొత్తం రిపోర్ట్లను మాకే చెప్తున్నాయి. సర్వే చేస్తున్నది మరి ఇక్కడ అవినీతి జరుగుతున్నదా, అభివృద్ధి జరుగుతుందా లేదా? ఈ రోజు వేరు వేరు కావచ్చు, రేపు కలిసిపోతారు కావచ్చు. శాఖ మంత్రి ముఖ్యమంత్రి కొడుకాయి నుండి కూడా ఇది పడిపోయింది. సార్ వన్ మినిట్, ఒక రిక్వెస్ట్. నేను మిమ్మల్ని అడుగుతున్నా సూట్ గా, నేను ఒకటి అడుగుతున్నా. మీరు మేమేమంటున్నాం, అభివృద్ధి నిరోధకుడు కాబట్టి మేము దించేస్తున్నాం అంటాం. ఎవరైతే సమర్థులున్నారో వాళ్ళను పెట్టుకొని మేము మా రామగుండ నగరాలు సమర్థులైనటువంటి నాయకులను ఎన్నుకొని ఈ సంవత్సర కాలంలోనైనా అభివృద్ధి చేస్తాం అనే ఆలోచన మేము చేస్తాము. దానిలో భాగంగానే మేయర్ మీద అవిశ్వాసం పెట్టినామని మేము అంటా ఉన్నాం. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నా, మీరు ఎంతసేపు అధికార పార్టీలో అధికార పార్టీలో బీజేపీ వాళ్ళు చేసిందంటే ఒక అర్థం ఉన్నది. అరే టీఆర్ఎస్ పార్టీలో కొద్ది మంది టీఆర్ఎస్ పార్టీ మీద ఎవరికి మీరు సమయం అడుగుతున్నారు? నేను ఒకటి అడుగుతున్నా సూటిగా, మీరు ఎంతసేపటి కూడా రామగుండంలో అభివృద్ధి జరగలేదని ఒకటి మేయర్ విషయానికి వచ్చేసరికి ఏమో అభివృద్ధి జరిగిందా జరగలేదా అనే టాపిక్ మాట్లాడారు. ఎమ్మెల్యే విషయానికి వచ్చేసరికి ఏమో అభివృద్ధి చేయలేదని అంటున్నారు. నేను ఇప్పుడు మేము ఒకటే చెప్తాము, అభివృద్ధి జరగలేదు. ఎవరు పెట్టిండ్రు అవిశ్వాసం? పార్టీలకు అతీతంగా పెట్టినాం. 51 మంది వాళ్ళు అభివృద్ధి జరుగుతుంది. అవిశ్వాసానికి ప్రధాన కారకుడు పాపం కడుగుతున్న వ్యక్తి, విజయం సాధిస్తున్న వ్యక్తి ఎమ్మెల్యే గారు అనేది పత్రికలు పోషిస్తున్నారు. టోటల్ ఎమ్మెల్యేనే అంటున్నాయి పత్రికలన్నీ కూడా. అవిశ్వాసాన్ని వ్యతిరేకంగా
స్టాండింగ్ కమిటీలో ఐదుగురిని తీసేసిండ్రు, బహిష్కరించారు. అవిశ్వాసానికి సస్పెండ్ చేయడం అనేది టీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ నాకు మాట్లాడలేదు. అభివృద్ధిని కాంక్షించే అవిశ్వాసం అవిశ్వాసానికి వెళ్ళినాం. ఇప్పుడు అభివృద్ధి జరగాలంటే అవిశ్వాసం పెట్టాల్సిందే, మేయర్ను దించాల్సిందే. దించుకోండి, మరి మీకేది ఇబ్బంది? ప్రజాస్వామ్యంలో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మీకు మీ టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విషయాలను ఈ ప్రజల మీద ఉంచుదామంటే ప్రజల విషయాలు కేవలం మేయర్ గారిది పరిమితమైనటువంటి స్థానం, కానీ ఎమ్మెల్యే గారి అది కాదు. వారు ప్రభుత్వం లోపల ప్రముఖులు, వారికి అన్ని రకాలైనటువంటి అథారిటీస్ వాళ్ళకు ఉండేటువంటి అవకాశం ఉన్నది. అఫ్కోర్స్ మీరు చెప్పిండు ఇన్ని వందల కోట్ల రూపాయలు ఇక్కడ చేసేటువంటి సమర్థం కలిగినటువంటి కాంట్రాక్ట్స్ లేరు, పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తే చేస్తారని అది కూడా చేయించినటువంటి పరిస్థితులు ఈరోజు ఏమైనా ఉన్నాయా? అది లేదు. మేము ఒక ప్రతిపక్షంగా కార్పొరేషన్లో మాకు ప్రార్థించలేకపోవచ్చు, కానీ పట్టణం లోపల ఒక కమ్యూనిస్ట్ పార్టీగా మేము అనేక సార్లు సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో డివిజన్లు ఏం మాత్రం డివైడ్ కావట్లేదు. దీని మీద శ్వేత పదం విడుదల చేయాలని అనేక సాధనలు డిమాండ్ చేయాలి. ఈ రోజు మీరు ఈ యొక్క ఆట ఆడుతున్న నాలుగు సంవత్సరాల కాలంగా మీరు ఎప్పుడు డీజల్ డెవలప్మెంట్ కాలేదు కాబట్టి ఇప్పుడు అవిశ్వాసం పెట్టి ఇంకొక మేయర్ ఎన్నుకొని ఈ సంవత్సర కాలంలో నాలుగు సంవత్సరాలలో జరిగినటువంటి అభివృద్ధి చేసుకుంటాం అని చెప్తా ఉన్నాం. అభివృద్ధి అనేది కౌన్సిల్ నుంచి అభివృద్ధి కౌన్సిల్ ద్వారానే కదా అయ్యేది, తీర్మానం ప్రకారమే కదా, కౌన్సిల్ ద్వారానే కదా అయ్యేది. మీరు గౌరవ సభ్యులు కౌన్సిల్ అనే ఉంటారు కదా, అభివృద్ధికి అవిశ్వాసం ఎందుకు అందులో ఎందుకు ప్రశ్నించలేకపోయినారు? కౌన్సిల్ సమావేశంలో అయ్యా వందల కోట్ల రూపాయలు వస్తున్నాయి, మరి ఇక్కడ ఒక పనికి ప్రాతిపదిక వస్తలేదు అని మీరు ఎందుకు మేయర్ కానీ ఈ రోజు అక్కడ అక్కడనే మీరు అడిగేది ఉండే క్వశ్చన్ గతంలో మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలు కూడా స్వపక్ష పార్టీ అయినటువంటి మేమే కాంగ్రెస్ పార్టీ పోషించాల్సినటువంటి పాత్ర, వాళ్ళు బడ్జెట్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ అడ్డుకోకుండా తూతు మంత్రంగా ఈ మేరేదో బడ్జెట్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే బడ్జెట్ సమావేశం ముఖ్యం కాదు, ఫస్ట్ ప్రజా సమస్యలు పరిష్కరించాలి, ప్రజా సమస్యలు పరిష్కరించిన తర్వాతనే బడ్జెట్ సమావేశం పెట్టాలి అని వ్యతిరేకించింది టీఆర్ఎస్ పార్టీ. నాలుగు సంవత్సరాల డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎవరు? కార్పొరేషన్ చెప్పు మేయర్ పాత్ర ఏముంటది?
సమావేశాల మీ అధికారిక సమావేశాల ఈ అభివృద్ధి ముచ్చట తీయకుండా ఇక్కడికి అవిశ్వాసం ముందుకు తీసుకొచ్చి ప్రజల ముందుకు తీసుకొచ్చి రేపు మళ్ళా ప్రజలు అన్నట్టు ఒక్కటన అభివృద్ధి నిరూపించడానికి వందలు నిరూపిస్తామని వారు అంటున్నారు. అంటే వందలు నిరూపించే శక్తి వాళ్ళకు ఉన్న తర్వాత ఇంకా వాళ్ళే మేయర్ ఉండాలని ప్రభుత్వం అంటుంది. వందల అవినీతి ఆరోపణలు ఒకటి చెప్పాను, మేయరు తర్వాత అధికారులు మొత్తం డ్రామా నాటకాలు ఆడుతున్నారు. ఈ యొక్క అవినీతి వెల్లడించారు క్రియాశీల రాజకీయాలు ప్రజాప్రతినిధులు అయితే ఒక్క కార్పొరేటర్కు కార్పొరేషన్ కు సంబంధం లేకుండా అధికారులకు సంబంధం లేకుండా మీరు ఒకటి తగ్గి తీయేస్తారు అనేది నాకు అది అర్థమే అవుతలేదు. మీరు దేని గురించి అవినీతి అనేది ఈ విషయంలో అవినీతి జరిగింది ఇక్కడ అనేది అవినీతి జరిగిందంటే కొంచెం దాంట్లో మన వివరాలకు పోతే కొద్దిగా అర్థమైంది. మీరు ఏదో గంభీర ఉత్తగా అవినీతి చేస్తాడు అని చెప్తారు తప్ప ఈ పలానా అంశంలో అవినీతి చేస్తారన్న. ఇప్పుడు మీరేమంటున్నారు దానికి అభివృద్ధి జరగలేదని మీరే అంటున్నారు. దానికి ఒక మాట ఒక్క మాట అభివృద్ధి జరగలేదని మీరు అంటున్నారు. అవినీతి జరగలేదని మీరే అంటున్నారు. 12 కోట్లు ఖర్చు పెట్టిర్రు మీతో చేతనైతలేదని ఆ పనులు చేయడానికి మేయర్ గారికి చేతనైతలేదు. చేతనైన మేయర్ మేము ముందు పెట్టుకుని పనులు చేస్తామని మేము చెప్తాము. అందుకోసమే మేయర్ సంవత్సరం చేసుడు సాధ్యం కాదు. కోట్ల రూపాయల యొక్క ఇది మొత్తం వ్యవహారం నడుస్తుంది ఇక్కడ ఆ డబ్బుల కోసమే. ఇదంతా అవిశ్వాసం. నేను ఒక్కటి అవకాశం అయింది చెప్పాను. మేయర్ గారు వారి మాట వినరు కాబట్టి
వినకపోతే ఇక అభివృద్ధిలో తనకి ఇష్టమైన వ్యక్తులకు టెండర్లు ఇచ్చుకునే అవకాశం లేదు కాబట్టి ఎమ్మెల్యే గారు దీన్ని క్యాప్చర్ చేయడం జరిగింది. క్యాప్చర్ చేసిన వాళ్ళు ఇంతకాలం మున్సిపల్ చైర్మన్గా రెండుసార్లు ఎమ్మెల్యేలుగా వారిని ప్రజలు ఎందుకోసం ఎన్నుకున్నారు? ఒక చదువుకున్న వ్యక్తి విద్యావంతుడు పరిపాలన సక్రమంగా నడిపించే శక్తి ఉంటుంది అనుకుని భావించుకొని ఎన్నుకున్నారు. మరి వీరెక్కడైతే ఈ ఫండ్స్ను పంచాయతీలకు ఆరెంజ్ వేకి ఇవన్నీ డిపార్ట్మెంట్లకు ఇచ్చినప్పుడు మళ్ళా మున్సిపల్ కార్పొరేషన్ అప్రూవల్ కావాలనే విషయం మెగా గారు తెలియదా? తెలవగానే పనిచేశారా? మరి ఎంత తొందరగా అభివృద్ధి అవుతామనుకున్నారు? మళ్ళీ అప్రూవల్ కదా రావాలి కదా, మరి నేను మీకు ఇదే మధ్య సంకేత లేదు కదా, మరి ఎంత అప్రూవల్ వస్తా అనుకున్నారు మీరు? అదే మేయర్కే ఇచ్చి ఉంటే ఈ డబ్బులన్నీ అని ఏదో ఒక కదా ఖర్చు ప్రయత్నం చేస్తున్నారు కావచ్చు. ఇటు మేయర్ కనీసం 2 నెలలకు 3 నెలలకు సాధారణ సంవత్సరం కనీసం పెట్టాలి. ఇప్పటికి 4 సంవత్సరాలలో 3 సాధారణ పెట్టాల్సిన అవసరం లేదు. చైర్మన్ గారిని వాళ్ళని తొలగించి ఇంకొక మేయర్ పెట్టుకోవడానికి ఉన్నటువంటి మా హక్కు అది కార్పొరేటర్లో మా హక్కు అంటే మీరు అది చేయకుంటారా? చేస్తలేదు అభివృద్ధి చేయట్లేదని మీరు అంటున్నారు, అభివృద్ధి చేయలేదని మీరు అంటున్నారు, అభివృద్ధి చేయని వాళ్ళని తీసేస్తామని అంటే దీన్ని ఇంకొకటి అంటున్నారు. మీరు మాట్లాడినంత చక్కగా ఏమీ వ్యవహారం లేదు. తెలంగాణ ఉద్యమం చట్ట ప్రకారం జరిగిందా? చట్టంలో ఉన్న దాన్ని వెళ్ళి పట్టుకొని అవిశ్వాసం పెడుతున్నారు. తెలంగాణ ఉద్యమం చట్ట ప్రకారం జరిగిందా? ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా ఉద్యమం జరిగింది. ఇక్కడ ఇంత వచ్చి అవినీతి పడదు అభివృద్ధి నిరోధకమైన మేయర్ ఉంటే మున్సిపల్ శాఖ మాత్రానికి అధిష్టానానికి మీరు తీసుకొచ్చిన పట్టించకపోతే ఈ కార్పొరేటర్ అంతా కేటీఆర్ గారికి తెలియ కేటీఆర్ ఇంటి ముందర ధర్మ ఎందుకు చేయలేదు? మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇలా ఇలాంటి అవినీతి పడిన మేయర్ ఉండడం వల్ల, అసమర్థుడైన మేయర్ ఉండడం వల్ల టోటల్ గా టీఆర్ఎస్ పార్టీ చెడ్డ పేరు వస్తుంది, ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు వస్తుంది. దీన్ని మొక్కలోనే తుంచేసేయాలి. మొక్క ఇవ్వండి మారి ఇవ్వదు, అక్కడ మొక్క తుంచేసేయాలి. 4 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం అడుగుతున్నాం అని అంటున్నారు. అధిష్టానం చూసి తీసుకెళ్ళాం అంటున్నారు.
సీరియస్గా కేటీఆర్ ఎంపీ కూర్చొని ఈ కార్పొరేట్ అనేది ఎందుకు ధర్మం చేస్తే ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఎంత మంచి పేరు వస్తుంది ఇక్కడ మైలేజ్ ఉంటుండే ఎంత మైలేజ్ ఇప్పుడు అన్న మీరు మీరు సార్ ఫస్ట్ చెప్పిండ్రు గోదావరి గారికి కోట్లు అవ్వడం కొరకు మీరు ముందు తీసుకొని మీద డిస్కస్ సంపాదించిన డిస్కస్ పెట్టినట్టు చెప్పి చెప్పుకొచ్చింది కదా. ఇంత దత్తంగం జరిగినా ఇన్ని ఇబ్బందులు జరిగినా ఇన్ని రకాల చిత్రాలు బయట పెట్టాను కూడా ఒక సీనియర్ నాయకుడిగా తర్వాత అన్ని పార్టీ శ్రేయోగాసిన కోరుకున్నాను లేదుగా మీరు ఎందుకు ప్రభుత్వం దృష్టి ఇవన్నీ తీసుకెళ్ళలేదు అని అందుకని అడుగుతున్నా. ఇది మొట్టమొదటి నేను చెప్తున్నా అంటే మీకు ఇది ఎమ్మెల్యే గారు ఆడిన ఒక నాటకం. ఆయన ఏం ప్రయోజనం ఆశించేవారు ఏమో ఏంటో తెలియదు. ఫస్ట్ ఆయన మొన్నటి ప్రెస్ మీట్లో ఈ మాట్లాడినే నేను ఇదివరకే చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ విధంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని మొదటి విషయానికి సంబంధించి పూర్తిగా తప్పు. అట్లా ప్రజలను చిన్న చూపు చూడద్దు. ప్రజలను మేధావని మేధో చేసుకోవాలని చెప్పిన మాటలు విని ఓటేసి ఖచ్చితంగా నువ్వు చేయగలిగిన కానీ చేయాలి నెక్స్ట్ తీర్పులు నేను నువ్వేం చేసినావనే చూస్తున్నాను. కానీ ఇప్పుడు 4 సంవత్సరాలు జరిగినాక కిషన్ రెడ్డి అన్న తప్పే తాను ప్రభుత్వం ఏం చేయలేదు అనేది తప్పే మేము తీసుకుపోలేదు అనేది కూడా తప్పే. వాస్తవంగా ఇప్పటిదాకా ఇంత తీవ్రమైనటువంటి ఉదాహరణకు హుజూరాబాద్ ఒక ఎగ్జాంపుల్ ఫెడరేషన్లో కూడా అన్నాడు వీళ్ళ దాంట్లో యాక్షన్ లేదు అది హుజూరాబాద్ చైర్మన్ పార్టీ నుంచి సస్పెండ్ చేసేది ఏదైతే సిబ్బంది ఉందో వీళ్ళంతా చేయలేరని గవర్నమెంట్.
అకౌంట్స్ పెట్టి దాన్ని ఆయా డిపార్ట్మెంట్లకు ఇవ్వాలని చెప్పింది ఆయననే. ఇక్కడ వచ్చేటువంటి వసూలు విషయంలో అందరూ తెలుసు జనాలు ఎంత ఎంత ఖర్చులు అయితే ఏం చేయగలుగుతారనే. గవర్నమెంట్ నుంచి సరే ఈ గవర్నమెంట్ 200 చేయొచ్చు, గత గవర్నమెంట్ 10 కోట్లు చేయొచ్చు, 5 కోట్లు చేయొచ్చు, ఏదైనా అభివృద్ధి చేయాల్సినటువంటి అభివృద్ధి. మరి దాన్ని ఈయన చేతిలోకి తీసుకుని ఆయనకు పవర్ లేకుండా చేసి ఇవాళ ఆయన మీద అవినీతి ఆరోపణలు పెట్టడం అనేది ఏదంటే నిరూపించాలి. మేము కూడా బయట నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో ఇంత సీనియర్ మాకు ఒక చిన్న ఇంకోటి రాక్షన్ అన్నట్టు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకవేళ ఆయన అభివృద్ధి చేసి అభివృద్ధి చేయకపోయింది కార్పొరేటర్లకు రైట్ ఉంది రాజ్యాంగ ప్రకారం, కానీ 1/3 కొంతమంది మూడో భాగమే నోటీస్ ఇవ్వచ్చు, 2/3 అయితే మీటింగ్ పెట్టచ్చు. ఇది రాజకీయ సన్యాసం కాదు, ఇది డ్రామా అంటున్నారు.
మీరు టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని ఒక చూసేటువంటి క్రమంలో మీరే ఒక రాష్ట్ర పార్టీ నాయకులుగా రాష్ట్ర నాయకులుగా మీరే తప్పు చేస్తామని నేను అంటాను. అసలు సిపిఐ వారికి కానీ టీజీఎస్ వారికి కానీ మాట్లాడి చర్చా వేదిక వెళ్తే సీఎంటీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎంటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎంటీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాజకొండాస్ స్కిన్ కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాజకొండాస్ స్కిన్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటి సారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాజకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎంటీడీవీ గారి కెమికల్ క్లీన్ ద్వారా ముఖం మీద కురుపులు మచ్చలు మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పిల్స్ కూడా చేయబడును. మైక్రో జర్మోటేషన్ మెషిన్ ద్వారా చర్మపై ముడతలకు నుదుటిపై కడకంగా నల్లటి వయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెన్ను ఆనెలు తొలగించబడును. తెల్లని పూత చికిత్స, తెల్ల పూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు అంతా చుండ్రు మరియు అన్ని రకాల చర్మ సుఖ కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాజకొండా స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ జమైకా హాస్పిటల్ కరీంనగర్. శ్రీనగర్ కాలనీ రా
రాజీవ్ రహదారి హైవే మల్కాపూర్ విలేజ్ శివార్ గోదావరి ఖని. సీఎం టీవీ ప్రసారాలు ఇక్కడ నుండి మీ మొబైల్లో గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాజకొండాస్ సీనియర్ కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాజకొండాస్ సీనియర్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటి సారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాజకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ గారి కెమికల్ పీల్ ద్వారా ముఖం మీద కురుపులు మచ్చలు మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు ఫంక్షన్స్ కు ముందు పంకిన్ సర్జరీ మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ బట్టలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రక్తాచులు మరియు అన్ని రకాల చర్మ సుఖ కుష్ఠ వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాజకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటి సారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాజకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ గారి కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు మచ్చలు మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీస్ కూడా చేయబడును. నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెళ్లు ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్ తెల్లని పూత చికిత్స తెల్ల పూతకు సర్జరీ మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ బట్టలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు అంతా చుండ్రు మరియు అన్ని రకాల
చర్మ సుఖ కుష్ఠ వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చూస్తున్నాం కదా, సో రాజకీయం ఈ రావడంలో జరుగుతున్న టీఆర్ఎస్లో తప్పైన చర్చలో భాగంగా మనకి ఈరోజు ముఖ్య నాయకులందరూ మనతో పాటు ఉన్నారు. సో అసలు ప్రధానంగా రేపు ముందు టీఆర్ఎస్ పార్టీలో రెండు గ్రూపులుగా కావడం వల్లనే, అంటే ఇప్పుడు ప్రతిపక్ష ఈవెన్ ఆపోజిట్ పార్టీస్ కానివ్వండి, ప్రజలు కానివ్వండి, మేము కూడా అంటున్నాం, ఇక్కడ మాట్లాడుతున్న తీరు బట్ట మేము అంటున్నాం. సో ఇక్కడ ప్రధానంగా రెండు గ్రూపులు చేయబట్టే ఈ పరిస్థితి వచ్చింది అంటారు. రెండు గ్రూపులు, మూడు రెండు గ్రూపులు ఏం కాదు, రెండు ఉన్నాయి, మూడు ఉన్నాయి, నాలుగు ఉన్నాయి. నాలుగు రెండు గ్రూపులు ఉన్నప్పటికీ కూడా, రెండు గ్రూపులు ఉన్నప్పుడు కూడా ఎంతమంది కార్యాలయాలు ఓపెన్ చేసినప్పుడు కూడా ఆ దానికి ఈ దీనికి సంబంధం లేదు. ఈ రాజకీయ సన్యాసం తీసుకుంటా అనే వర్డే రేపు ఆ విషయం చెప్తున్నారు. అది కేవలం మేము అభివృద్ధి చేద్దామనుకుంటే మేము అభివృద్ధి చేయకుండా మేయర్ ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి అడ్డుకుంటున్నాను. నన్ను అభివృద్ధి కొరకే ఈ ప్రాంత ప్రజలు ఎన్నుకుంటారు. నేను అభివృద్ధి చేయనప్పుడు నేను ఉండడం ఎందుకు పదవిలో అనే దానికోసం మాత్రమే రాజకీయ సన్యాసం. ఇది వారు ఎమ్మెల్యేగా ఉండి ఆ పదం వాడడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే నువ్వు ఒక శాసనసభ్యునిగా, ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తిని, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని, ఏదైతే ఒక ఒక మేయర్ గారు అభివృద్ధికి ఆటంకం కలిగేటువంటి ప్రవర్తన చేస్తుండే కనుకనే ఈరోజు రాజకీయ సన్యాసాన్ని తీసుకుంటుంటామని వారు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే గతం లోపల వారు మున్సిపల్ చైర్మన్ గా కూడా చేసినటువంటి అనుభవం వారు 5 సంవత్సరాలు కాదు, 6 సంవత్సరాలు అసలుగా కాలం వారు పనిచేసినటువంటి అనుభవం ఉన్నది. అప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు గారు కూడా ఉన్నారు, కానీ వారు మరి ఆ విధంగా పోయేటువంటి పరిస్థితి కలగలేదు. కానీ మీరు అనడం ఇది సరైనటువంటి కాదు. ఇంకొక విషయం ఏం చెప్తున్నాం అంటే ఈ కార్పొరేషన్ల సిపిఐ పక్షాన ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ
ప్రజల పక్షాన ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసి ఒక పార్టీగా అనేక సార్లు కార్పొరేషన్ మీద మేము ధర్నాలు చేస్తూ అనేకమైన డిమాండ్ చేసాము. అభివృద్ధి జరుగుతలేదు, మీరు అభివృద్ధి మీద శ్వేతపత్రం విడుదల చేయండి, అనేక కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నామని కాగితాల మీద చూపిస్తుంది, కానీ అభివృద్ధి ఏం కనపడతలేదు. కనుక అటువంటిది ఏదైనా ఉండేటట్టు మీరు శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా కోరు. అంతేకాదు అభివృద్ధి ఈరోజు జరుగుతలేదు అని ఏదైతే కాబట్టి మేయర్ గారు ఈరోజు అవినీతి పరుడుగా తయారవుతుండు అని చెప్పి ఏదైతే ఆరోపణ చేస్తుందో ఆ విధంగా చేసినప్పుడు ఈ పాలక పక్షంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు ప్రజల దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీనికి 4 సంవత్సరాలు ఆగవలసినటువంటి ఫిర్యాదు అవసరం లేదు. కనుక ఇంకొకటి కూడా నేను చెప్తున్నాం, ఇంత జరుగుతున్నప్పుడు ఈ కార్పొరేషన్లో ఈ నియోజకవర్గంలో ఇన్ని పార్టీలు ఉన్నప్పుడు ఒక్క రోజైనా కూడా అభివృద్ధి జరుగుతలేదు, మరి ప్రాతినిధ్యం ఉన్నా లేకపోయినా కూడా అఖిల ప్రతిపక్ష పార్టీలను పిలిచి ఈ అభివృద్ధి మీద చర్చ పెడదాము, ఈ సమస్యను ప్రజల దృష్టికి తీసుకుపోదామని చెప్పి మరి మీరు ఎందుకు ఆ ఉద్దేశాన్ని మీరు చేయలేకపోయినా చెప్పి ఎందుకు చేయలేదు, ఎమ్మెల్యే గారు ఎందుకు చేయలేదు, మరి ఇంత అభివృద్ధి ఆటంకం పడుతున్నటువంటి మేయర్ గారు ఈ విధంగా ఉన్నారు. నేను నా నియోజకవర్గంలో ఉన్నటువంటి నా కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నింటినీ కూడా ఈరోజు పిలిచి నేను ముందు పెట్టి దాని మీద చర్చ పెడతాం, బహిరంగంగా ఇది ప్రజల దృష్టికి తీసుకుపోదామని చెప్పి చేసుకుంటే మేము అందరూ సంతోషించేవారు వాళ్ళు. కానీ ఈరోజు మీ పార్టీ లోపల జరిగినటువంటి అంతర్గత కలహాల వల్ల ఈరోజు ఈ విధంగా మీరు అవిశ్వాసం పెడితే మేము వ్యతిరేకించినటువంటి వాళ్ళం కాదు. ప్రజాస్వామ్యం మీకు హక్కు కలిగించింది, ప్రభుత్వం కలిగించింది, కానీ మీకు పోతుంది, మాకేమి అభ్యంతరం లేదు. ఈరోజు వీరు పోతే రేపు ఇంకొకరు వస్తారు, ఏది ఇది శాశ్వతంగా ఉండేటువంటి అక్కడ ఎవరికి లేదు. ప్రజలు అవకాశాన్ని కలిగించింది కదా, ఆ క్రియలో ఉండవలసినటువంటి అవసరం ఉంటాయి, అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉంటాయి. కానీ ఆ విధంగా జరగకపోవడమే మరి ఈ పాశ్చాత్య ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల దురదృష్టమా ఏంటి అనేది ఇప్పుడు మేము ఖచ్చితంగా అడగచ్చు. పార్టీలో ఒక ఏ నియోజకవర్గం అయినా పార్టీ ఆఫీస్ ఒకటే ఉంటుంది, కానీ ఇక్కడ రామగుండంలో వివిధ పార్టీ ఆఫీసులు ఉన్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అంటే ఇక్కడ ఈ నియోజకవర్గం తీసుకుంటే వివిధ పార్టీ ఆఫీసులు ఎందుకు పెట్టాల్సి వివిధ ఆఫీసులు ఎందుకు పెట్టాలో ఎక్కడైనా కానీ ఒప్పుకోవచ్చు. కానీ పార్టీలో ఏంటంటే రామగుండం ప్రాంతంలో అక్కడ కోసం ఒక పార్టీ ఒక ఆఫీస్ పెట్టచ్చు, అట్లాగే డెవలప్మెంట్ కోసం ఒక్కొక్క డివిజన్ కార్పొరేటర్ కూడా లేదా అక్కడ ఉన్న డివిజన్ ప్రెసిడెంట్ కూడా తనకు వీలు అవుతాయి, తను పోయగలిగితే ఎంతో ఖర్చు ఇచ్చుంటుంది. తను కన్వీనియంట్ ఉండడం కోసం తన కేడర్ కోసం డివిజన్లో కూడా పెట్టచ్చు. హైదరాబాద్ చూస్తే ఇది ఒక ఆఫీస్ ఆఫీస్ పెట్టడం అనేది తప్పు కాదు. పార్టీ వ్యతిరేకంగా పనిచేయడము పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేయడం అనేది తప్పు తప్ప పార్టీ ఆఫీస్ పెట్టడం అది కాదు, అట్లే లేదు కాదు పార్టీ ఆఫీస్ అంటే. కానీ దీనికి సంబంధించి ఈ అసమ్మతి అనే దానికి సంబంధించి అవిశ్వాసం పెట్టడం అనే దానికి సంబంధించి రియల్ అమ్మ చెప్తుందని చెప్పాడు సీనియర్ కార్యకర్తగా పార్టీ కట్టుబడి ఉండే వ్యక్తిగా నేను చెప్తున్నాను. వెరీ క్లియర్గా ఈ పరిణామాలన్నీ చూసినాను, అసలు బయట వాడేసి మాట్లాడుతూ మాకు చెప్తూ బయట వాడేసి ఇవన్నీ గమనిస్తే నాకు అర్థమయ్యేది ఏంటి, ఆత్మగౌరవంతో మేయర్ గారు ఉండడం ఇష్టం లేదు, అది బండ్రోతు లేదా అవినీతి ఆరోపణలు ఉంటే అది కార్పొరేటర్ చూసుకుంటారు. కార్పొరేటర్లు వారి వ్యతిరేకంగా తీర్మానం పెట్టవచ్చు, ఇవ్వాల్సిన వాళ్ళకి మీరు టీఆర్ఎస్ పార్టీ అన్నారు, మీరు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులుగా మాట్లాడారు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులుగా మీరు మళ్ళీ
ఎమ్మెల్యే గారు తన ఆధిపత్యం కోసం చేయబోయాడు. కానీ పార్టీ జనరల్గా జరుగుతున్న పరిణామాలను బట్టి తీసుకొని పెద్దలు అమరేంద్రరావు గారు చెప్పింది తప్పు. పార్టీ నాయకత్వం టేకప్పే చేసి దీన్ని ఎట్లా సద్వినియోగం చేయాలి ఇదంటే కాదు. ఒకే పార్టీలో మన పార్టీలో మనం వేయరు మన ఎమ్మెల్యే ఈ విధంగా పోరు అంటే వీళ్ళ మధ్య డిఫరెన్సెస్ కరెక్ట్ కాదని వాళ్ళు పూనుకొని చేసిన పర్యవసానం అయింది. కానీ దాని నుంచి తను రియలైజ్ కాలేక తన వాస్తవాన్ని అంటే జీర్ణించుకోలేక నేను ఎందుకు వస్తే బాగుండదు ఇటు లేదు ఆ ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ జరిగాయని అనుకుంటాము. అంటే తప్ప అవినీతి మేయర్ అని కానీ ఇంకోటి అని కాదు. ఇంకోటి కూడా నేను ఫస్ట్ ఖండించేది ఏంటంటే ప్రజలకు పని చేయలేకపోయాను 4 సంవత్సరాలు అనే మాట తన వెనుక తీసుకుంటాను. మీరు ఏం సూచిస్తారన్న ప్రజలకు ఏం చెప్తాను అదే అది మా నుంచి సీనియర్ నాయకులుగా ప్రజలకు ఏం చెప్తాను అది నా తప్పు. నేను చెప్తున్నాను మా పార్టీగా అటువంటి మాట రావద్దు ప్రజలకు పనిచేస్తామనే మా అధికారానికి వచ్చినాం మేము ఏది మాట్లాడినా మీరు చెప్పాలని సాధ్యం. ఇప్పుడు 41 మంది కార్పొరేటర్లు అందులో మెజారిటీ టీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నుకోబడ్డ వాళ్ళు ఎమ్మెల్యే కాదు సీనియర్ తర్వాత ఆర్టీసీ చైర్మన్ క్యాబినెట్ హోదా వరకు మీరేమో మేయర్గా లభించలేదు. డైరెక్ట్ ఎమ్మెల్యేగా పత్రికా సమావేశం పెట్టి పత్రికా సమావేశం లోపల పత్రికా సమావేశం లోపల మేయర్ల యొక్క అవినీతి అసమర్థ పాలన వీటిపైన మేము అవిశ్వాసం అని ఒక ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధులు అంటే మీరు పార్టీ మీరు పార్టీని సమర్థించుకోవడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజాప్రతినిధులు ప్రజల యొక్క మేలు కోరుతున్న వాళ్ళు వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు వాళ్ళే డైరెక్ట్ చెప్తున్నారు 100 ఆరోపణలు అవినీతి ఆరోపణలు మీరు మీద రుజువు చేస్తాం అని అంటున్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీ కానీ సంబంధిత మంత్రి కేటీఆర్ కానీ వాళ్ళు స్పందన చేస్తారు తప్పనిసరి స్పందిస్తారు. అవినీతి ఆరోపణ అవినీతి ఆరోపణ నిరూపించినప్పుడు ఎవరైనా స్పందిస్తారు దాని తప్ప ఎవరైనా స్పందిస్తుంది. గ్రూపులు అనేది సహజము అవి ఈ రోజే పుట్టినవి కాదు. అన్ని పార్టీలలో గ్రూపులు ఉంటాయి అన్ని ప్రాంతాలలో గ్రూపులు ఉంటాయి అదేవిధంగా ఇక్కడ కూడా ఉండవచ్చు బహుశా ఉంటే. కానీ ఏదైతే అభివృద్ధికి పోటీ పడి ఆ సందర్భం వచ్చినప్పుడు ఈ గ్రూపులలో వాళ్ళు కలిసి పనిచేసుకోవాలి తప్ప మరి ప్రజలిచ్చిన అవకాశాన్ని వ్యక్తిగతమైన స్వార్థం కోసం నా అజమాయిషి నడతలేదు మీరు ఇంతకుముందు అన్నట్టు పండుగగా పనిచేస్తలేడు మరి చెప్పినట్టు ఇంటర్ లేడు ఎందుకు ఇంటాడు ఆయనను నువ్వే కదా సామాన్యమైన పెట్టుకున్నది మరి బరువు భయాలు ఆయనతో భయాలు భయాలు చెప్పుకొని చేయించుకోవాల్సిన అవసరము ఆవశ్యకత నీకుంది. ఇప్పుడు ఇంటర్ లేదా అని చెప్పి మళ్ళీ ఇది ఇంకొక హైడ్రామా చేయడం ఇదంతా ఇదంతా ప్రజలను ప్రజలు పట్టిస్తున్నారు కార్పొరేటర్లుగా వాళ్ళను బాధ్యత విస్మరిస్తున్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజా చిత్రంలో ముందుకు పోతున్నది మీరందరూ దుశాని మంది కోసం మీ అభివృద్ధిని చేతగానే మీరు ఈ యొక్క డ్రామా ద్వారా మీరు ఈ పక్కదారి పెట్టడానికి చేస్తారని ప్రజలు పిచ్చుడు లేదు తప్పకుండా అన్ని విషయాలు గ్రహిస్తున్నారు. మిమ్మల్ని ప్రజా చిత్రంలో తప్పకుండా నిలబెడతారు తప్పకుండా బుద్ధి చెప్తారు మీకు త్వరలో మేయర్ గారి వర్గం వచ్చేసేసి కాంగ్రెస్ లో ఎమ్మెల్యే గారు వెళ్ళడానికి ఇట్లా చేస్తున్నారని చెప్పేసేసి లేదు మేయర్ గారి వర్గం ఇట్లా అవి చేస్తున్నారు అంటే అని చెప్పేసేసి అంటే నిజంగా అంటే కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి ఏమైనా ఈ నిర్ణయం వెనుక ఉన్న నిర్ణయం దీని కారణం తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. చాలా తప్పు
మా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యే గారు నాయకత్వం ఈ విధంగానే కలిస్తే ఈ విధంగానే ఉంటే మాకు పుట్టగతులు ఉండవని కొంతమంది నాయకులు కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఎమ్మెల్యే గారిని బలం చేయడం కోసం మాత్రమే ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నామని బలం చేయడం జరిగింది. ఆ విషయాన్ని పూర్తి అనిపిస్తాం. అభియోగం పోతుందో పక్కకు పెడితే ఒకే పార్టీలో
ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళకు మరి అవినీతి. దీనికి నేను ఇంతకు ముందు కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కౌన్సిల్ అంటే కార్పొరేషన్కు సంబంధించి అందరూ బాధ్యులవుతారు. ఏదైనా మేయర్ ఒక సంతకం పెడితే బహుశా ఏది నిర్ణయాలు అయితే అయితే నేను అనుకుంటలేను. కౌన్సిల్లో తీర్మానం కాదు, ఏది జరగదు. మరి ఏదైనా పైరవి జరిగినాయా లేకపోతే సిఫార్సులు జరిగినాయా అటువంటి ఏదైనా ఉంటే చెప్పండి, మాకు కూడా కొంచెం అర్థమవుతుంది. మీరు 100 అవినీతి చూపిస్తున్నారు, 100 అవినీతి మీరు కూడా భాగస్వామ్యులు అవుతారని మేము అనుకుంటున్నాం. మరి నిన్నటి వరకు మేయర్ గారు ఉన్నారు, ఈరోజు ఎమ్మెల్యే గ్రూప్గా మరి ఆ ఎమ్మెల్యే గ్రూప్కు సంబంధించిన వాళ్ళు అవినీతికి సంబంధించిన అంశాన్ని పెట్టడం ఇది ఇది ప్రజలు తప్పుగా పట్టిస్తున్నారు. మీరు తప్పకుండా మీ వ్యక్తిగతమైన స్వార్థాల కోసం ప్రజలకు సంబంధించిన విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు, ఇచ్చిన విలువైన సమయాన్ని వృధా చేస్తారు. ఒకవైపు వరుసగా వర్షాలు కొడతాయి, ఇక్కడ ఊళ్ళో మొత్తం తప్పి తప్పి పారేసారు, ఏ ఒక్క రోడ్డు కూడా కరెక్ట్ లేదు, చెత్త ఎత్తుతలేరు, కనీసం అయ్యే నాగరం లేదు. మీరు మీరు మాట్లాడారు
ఆదేశం ఏదైతే ఉందో నేను అదే చెప్తా ఉన్నాను, నేను కూడా అదే చెప్తా ఉన్నాను. 4 సంవత్సరాల నుంచి ఇప్పటికీ 10 సార్లు చెప్తున్నాను, నేను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాను. గత 4 సంవత్సరాల నుంచి అభివృద్ధి జరగలేదు, ఇప్పుడన్నా జరుగుతుంది. ఈ సంవత్సరంలోనన్నా అభివృద్ధి చేయాలి, లేకపోతే ప్రజల చేత చీకొట్టించుకోవాల్సిన అవసరం పనిష్మెంట్ అవుతుంది అనే ఆలోచనతో ఎక్కడున్నా కూడా మీ దగ్గర ఉన్నా కానీ ఎమ్మెల్యే దగ్గర కానీ ఇంకో దగ్గర ఉన్నా ఏ పార్టీ ఉన్నా ఇలా చూడండి, పార్టీ కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, ఆ గ్రూప్ ఉన్నారు, ఈ గ్రూప్ ఉన్నారు, ఇంకో గ్రూప్ ఉన్నారు, అందరూ కూడా ఏకమై అభివృద్ధి చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో ఇవాళ ఒక థాట్ మీదకి వచ్చేసి అవిశ్వాసం పెట్టేసి అవిశ్వాసంలో ఆ మేయర్ నుంచి సమర్థమైనటువంటి మేయర్ ఎన్నుకొని ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి చేద్దామంటే బీజేపీ పార్టీ మీకు కానీ బీజేపీ మీకు కానీ చేద్దాము, తర్వాత మీరు ఎవరినైనా
ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలు ఓటేసిండ్రు, మేము జవాబు దానికి ఉన్నామని ఒక సోయిని కనీసం ఈ ప్రజా
చేసి కేసీఆర్ కు చెప్పాలని ప్రజాదరణ మీకు మీ టీఆర్ఎస్ పార్టీ ద్వారా సీనియర్ నాయకులుగా మీరు కేసీఆర్ కు తెలియజేస్తే బాగుంటుందని కష్టాలు పడుతున్నారు, మంచి నీళ్ళ కోసం ఎక్కడికి ఎక్కడికో వెళ్తున్నారు.
అంటే తప్పుల దాడుగా ఉన్న అన్నింటి నేను చేసినాము, రైతులతో ఇంటరాక్ట్ అయినాము, ఎక్కడ కూడా అభివృద్ధి అనేది శూన్యం. అంత చర్చలు మొత్తంగా
ఈ గత 3 రోజుల నుంచి నియోజకవర్గం మరియు కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు సీఎం టీవీ విజ్ఞప్తి చేసింది. సరే, అనేకమైనటువంటి వాదనలు చర్చలు జరిగినప్పటికీ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పక్షాన్ని ఒకటే, ఏదైతే టీఆర్ఎస్ పార్టీ కానీ ఎమ్మెల్యే కానీ మేయర్ కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం, మిమ్మల్ని ప్రజలు ఎంతో నమ్మకంతో అభివృద్ధి చేస్తారని చెప్పి ఎన్నిక చేసుకోవడం జరిగింది. కానీ ఈరోజు మీ అంతర్గత కుమ్ములాట వల్ల ఈరోజు అభివృద్ధి నిరోధకులుగా మీరు తయారయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజలు వీటన్నింటిని కూడా గమనిస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఒకరికొకరి మీద మీరు అవినీతి ఆరోపణలు చేసుకోకుండా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధిలో మీరు ముఖ్య భూమిక పోషించాలని నేను కోరుతున్నాం. ఇదే విషయాన్ని మరి సీఎం టీవీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ప్రజల దగ్గరికి ప్రతిపక్షంగా మీరే పోయి వాళ్ళ చైతన్యవంతులు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. సీఎం టీవీ ద్వారా ఈ యొక్క చర్చను తీసుకున్నందుకు ఇది మంచి కార్యక్రమం, దీన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ, ఎందుకంటే చాలా మందికి ఈ పరిణామాల మీద లోతుగా కొన్ని విషయాలు తెలియకపోవడం, ఇలా పార్టీలకు సంబంధించిన బాధ్యతలను ముందు కూర్చోబెట్టి మాట్లాడడం నిజంగా కొన్ని విషయాలు నేరుగా ప్రజలకు తెలియజేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ చర్చా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు ఫస్ట్ మీకు తెలంగాణ జనసేన తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైతే ఇప్పుడు మా సార్ అమరేందర్ గారు చెప్పినట్టు ఇదంతా ఒక హైదరాబాద్ జరుగుతుంది, ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత తొందరగా ఈ డ్రామాను ముగించి ప్రజల సమస్యల మీద అభివృద్ధి మీద దృష్టి పెడితే బాగుంటుందని, లేకపోతే మీకు ప్రజల ద్వారా అనేక ఇబ్బందులు ఉంటాయి. రేపు ఈ యొక్క కార్య ఈ యొక్క పరిణామాల మీద మేమైతే తెలంగాణ జనసమితి తరఫున ఒక ఈ ప్రజలను విస్మరిస్తూ ఏదైతే జరుగుతున్న పరిణామాలను మీద ఒక ఐక్య కార్యాచరణ కమిటీని చేసి ఏర్పాటు చేసి మరి తప్పకుండా ప్రజాక్షేత్రంలో మన ప్రజాప్రతినిధుల్ని మరి ఎమ్మెల్యే గారిని మన మేయర్ గారిని కార్పొరేటర్లు అందరినీ కూడా మరి బాధ్యుల్ని చేస్తామని, మరి ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే మీ వ్యక్తిగతమైన స్వార్థం కోసం ఏదైతే ఈ పరిణామాలు చేస్తున్నారో వీటిని వెంటనే మేము మానుకోవాలని, మరి ఈ యొక్క కార్యక్రమం ప్రజల ద్వారా ఈ యొక్క అవకాశం సీఎం టీవీ ఇచ్చినందుకు నేను సీఎం టీవీకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. సీఎం టీవీ ప్రేక్షకులకు నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి నేరుగా రామగుండం నగర ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశం కల్పించబట్టి సీఎం టీవీ యాజమాన్యానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ముందుగా రామగుండం నగర ప్రజలు ఏదైతే ఆశించి మమ్మల్ని గెలిపించి మీ యొక్క ఆ బంధాలలో అభివృద్ధి చేస్తారనే ఒక కాంక్షతో మమ్మల్ని గెలిపించి మా ద్వారా మేయర్ను ఎన్నుకునేలా చేసి ఈ యంత్రాంగం అంతా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారనే ఆలోచనతో మీరు ఎన్నుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో, గత 4 సంవత్సరాల నుంచి కూడా మేము అభివృద్ధి చేయలేదు, దానికి నేను నిజాయితీగా ఒప్పుకుంటాను. దీనికి కారణం నగర మేయర్ చర్యల వల్ల నగర మేయర్ తీసుకుంటున్నటువంటి నియమాల వల్ల, అతను ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి కారణాల వల్ల ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చెందకుండా కేవలం తను మాత్రమే అభివృద్ధి చెందే విధంగా చేసినటువంటి కార్యక్రమం వల్ల ప్రక్రియ వల్ల ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరగలేదని సందర్భంగా తెలియజేస్తాను. ఇంకొక సంవత్సర కాలం ఉంది అభివృద్ధి చేయడానికి. ఈ సంవత్సర కాలంలో కూడా ఈ మేరే ఉంటే మళ్ళీ 4 సంవత్సరాలు ఏ విధంగా గడిచిపోయింది, 4 సంవత్సరాలు ఈ ముందున్నటువంటి సంవత్సర కాలంలో కూడా
ఇదే విధంగా వృధా కాబోతుందేమో అనే ఆలోచనతో మాకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రామగుండం నగరంలో ఉన్నటువంటి 50 మంది కార్పొరేటర్లను 41 మంది కార్పొరేటర్లను ఒక రాడి మీదకి వచ్చి ఈ యొక్క మేయర్ను అవిశ్వాసం ద్వారా దించేసి ఇంకొక మేయర్ను సమర్థుడైనటువంటి మేయర్ను ఎన్నుకొని ఈ సంవత్సరాల కాలంలో ఈ ఒక్క సంవత్సర కాలంలో గత 4 సంవత్సరాల కాలంలో చేయనటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అదనంతా కూడా ఈ సంవత్సర కాలంలో పూర్తి చేసుకొని మీ ముందుకు రావడం కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నాం. దాంట్లో భాగంగానే మన జరిగినటువంటి అవిశ్వాస కార్యక్రమం, ఆ అవిశ్వాస కార్యక్రమం నెగ్గించుకొని ఈ యొక్క మేయర్ను అభివృద్ధి నిరోధకుడైనటువంటి ఈ యొక్క మేయర్ను అవిశ్వాసం ద్వారా తొలగించి సమర్థుడైనటువంటి నాయకు సమర్థుడైనటువంటి మేయర్ను ఎన్నుకొని తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఈ ప్రక్రియకు సంబంధించి గౌరవనీయులు పెద్దలు అభివృద్ధి ధ్యేయంగా రామగుండం నియోజకవర్గం అభివృద్ధి 24 గంటలు కూడా ఈ రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆ యొక్క కాంక్షతో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారి పనితీరు గతంలో ఒకసారి 6 సంవత్సరాలు మున్సిపల్ కార్పొరేషన్గా మున్సిపల్ చైర్మన్గా, ఆ తర్వాత ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు. కానీ ఇప్పుడు నగరంలో మున్సిపల్ చైర్మన్గా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి తప్ప ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధి ఏదీ లేదు. అంటే తను అప్పుడు స్వతంత్రంగా పనిచేసినటువంటి సమయం ఆ యొక్క అవకాశం కలిగింది కాబట్టి ఆ సమయంలో మున్సిపల్ చైర్మన్గా అనేకమైనటువంటి కొద్ది రూపాయలలో అనేకమైనటువంటి అభివృద్ధి చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత, ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చేరితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రి ఇక్కడికి వచ్చినటువంటి జేఎన్టీయు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీపీసీ చేసినటువంటి అది పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో సోలార్ పవర్ ప్లాంట్ ఆ సోలార్ పవర్ ప్లాంట్ ప్రదేశంలో మెడికల్ కాలేజీ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఎమ్మెల్యే గారు ఉంటే మెడికల్ కాలేజీని కూడా ఇక్కడికి రాకుండా చేసినటువంటి దుస్థితి అప్పుడున్నటువంటి మంత్రి కాంగ్రెస్ పార్టీ మంత్రి ఆ విధంగా అప్పుడు ఆయన అడుక్కున్నాడు. ఇక్కడికి వచ్చినటువంటి జేఎన్టీ కూడా ఇప్పుడున్నటువంటి మంత్రిలో ఉన్నటువంటి జేఎన్టీ కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి దాన్ని మంత్రి తన బలంతో మంత్రి ప్రాంతానికి తరలించుకెళ్ళి ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే గారి ద్వారా అభివృద్ధి జరిగితే తనకు ఎమ్మెల్యే గారికి పేరు వస్తే నేను ఎక్కడ డ్యామేజ్ అవుతాననే ఆలోచనతో ఉన్నటువంటి మంత్రి గౌరవనీయులు పెద్దలు సీతారావు గారు చేసిన మూలంగా ఆ పోయిన ఎమ్మెల్యే కాలపరిమితి ఏదైతుందో అభివృద్ధి చేయలేకపోయారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి ఇప్పుడైనా అభివృద్ధి చేద్దామనే ఆలోచనతో వెళ్తే ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మేయర్ తర్వాత కొంతమంది ఏమంటారు కొంతమంది ఆ అభివృద్ధి నిరోధకులు ఆయన వెంటబడి అభివృద్ధి చేయకుండా ప్రతి పలు రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. దానిలో భాగంగానే మొన్నటి ప్రకటన చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఎమ్మెల్యే గారు రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. ఇది ప్రజలందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు, రామగుండంలోని ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఈ నేను ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా, టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా నేను ఎమ్మెల్యే గారిని కూడా ప్రజలు తప్ప రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలి. కొంతమంది సమరాలు చేసుకుంటా ఉన్నారు, మీకు మీ మీద పూర్తి చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు సమరాలు చేస్తూ ఉన్నారు. ఇంకో కొంతమంది ప్రజలు మాత్రం బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఈ విషయాన్ని వెనక్కి తీసుకొని పునరాలోచించాల్సిందిగా మనం చేసుకుంటూ రెండు అంశాలు గత 3 రోజులుగా ప్రజల్లో గందరగోళంగా వాతావరణం ఇదంతా
ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యో కంప్లీట్ కాగానే మేయర్ మీద ఒక అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చి మరి కార్పొరేటర్లను ప్రోత్సహించి ఈ విధంగా ఒకటేసారి ఒక కార్యక్రమాన్ని ఇట్లా తీసుకురావడం వల్ల అవిశ్వాస తీర్మానం అనేటువంటి రూపంలో తీసుకురావడం వల్ల ఈ ప్రజల్లో కూడా ఏంటిది ఇది అనేది ఒక వాతావరణం. రెండవది పార్టీకి నష్టం జరుగుతుంది. పార్టీ కూడా ఇంత మెజారిటీ ఉండి మేయర్ మనమే అయ్యింది, ఎమ్మెల్యే మనమే అయ్యింది, మనమే అధికారంలో కూడా ఉంది, ఇటువంటి గందరగోళ పరిస్థితి ఏంది, ఇటువంటిది ఎందుకు తీసుకొస్తున్నారు అన్నట్టు. కాబట్టి దీన్ని వెంటనే పార్టీ టేకప్ చేసి పార్టీ నుంచి మరి మంత్రి వారీలు మున్సిపల్ శాఖ మంత్రులు దీన్ని వెంటనే సీరియస్గా తీసుకొని మీద గారికి గట్టిగా చెప్పడం ఇటువంటి పరిణామాలు జరుగుతుంది. ఇక మీకు మేము ధన్యవాదాలు తీసుకొని చేయాలి. చెప్పడం వల్ల తను మరి ఫ్రస్ట్రేషన్ పోయారా, ఏం జరిగింది ఏం కదా తెలియదు. ఇంకా ప్రకటన చేయడం అనేది బాధాకరం. అది వల్ల ప్రతిపక్షాలు మీరు ఎక్కడ అభివృద్ధి చేశారనే క్వశ్చన్ మనం తెలుసుకుంటాం. మన నోటే మనమే ప్రకటన చేసి అది మూర్ఖత్వం అవుతుంది. మనమే అభివృద్ధి చేయలేదు అనేది పొరపాటున కూడా చెప్పకూడదు. పొలిటీషియన్ చెప్పే మాట కాదు. నేను 4 సంవత్సరాలు ఏం చేయలేదు మాట కరెక్ట్ కానీ ప్రతిపక్షాలు మున్సిపాలిటీ గ్రామీణ ప్రాంతంలో ఏం చేసిన విడుదల చేసే పరిస్థితి. కాబట్టి వాళ్ళకి అవకాశం మనమే ఇస్తాం. వెంటనే దీన్ని వెనుక తీసుకోవాలి మనం. ఏదైతే రాజకీయ సన్యాసం ప్రకటించలేదు అది వెనుక తీసుకొని ప్రజలు మళ్ళా 5 సంవత్సరాలు ప్రజలకు మంచి పాలన అందించడం కోసం అధికారం ఇచ్చారు. అద్భుతమైనటువంటి అపభగ్యతలు కేసీఆర్ గారు మనకు సీఎం బ్రహ్మాండ చరిత్రలో లేనటువంటి అభివృద్ధి మనం మనం చూస్తున్నాం. చరిత్రలో ఇవ్వడం మొత్తం ఎంటైర్ దేశంలో అభివృద్ధిలో నెంబర్ వన్. ఇంత చక్కగా ఉన్నటువంటి రాష్ట్రంలో నేను లేదు. మీకు 5 సంవత్సరాలు పౌరించారు కాబట్టి ప్రజలు ఊరుకోరు. మనం ఈ మధ్యలో ఇంకా 10 నెలలు ఉండే పరిస్థితుల్లో మనం రిజర్వ్ చేసి పెట్టుకోవడం. కాబట్టి 10 నెలలు కొనసాగాలి. ఖచ్చితంగా అధిష్టానం చెప్పినట్టు వినాలి. పార్టీకి కట్టుబడి ఉండాలి. పార్టీని మళ్ళా అక్కడ పద్ధతులు నడపాలి. నీవు అనుభవించిన వాళ్ళ చైర్మన్ చేసినప్పుడు ఇండిపెండెన్స్ ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకున్నాం. ఎవరికి ఇవ్వాలి ఆ పవర్, కార్పొరేటర్లకు ఇవ్వాలి. ఎవరి పని వాళ్ళు చేసుకునేలా తప్పనిసరి నువ్వే పెద్ద మనసు చేసుకో. ఎమ్మెల్యే గారే పెద్ద మనసు చేసుకుని అనుకో. భవిష్యత్ పోవాలి. ప్రజలకు మంచి జరిగేలా చూడాలని ఈ వేదిక నుంచి నేను కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తాను. చూసారు కదా మళ్ళీ 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 ఇంకొక రోజు మళ్ళీ ఉంటాం. అందరూ సరే ఉన్నాం. కిషన్ రెడ్డి గారు